ఆడ పిల్ల కోసం మనం సో ఒక మార్బుల్ తీసుకున్నాము విధంగా ఒక బాడీ పై భాగాన్ని మనం కొంత కట్ చేసాము మూతి భాగాన్ని పాజిటివ్ బాడీ సో ఈ మార్బుల్ ఇక్కడ ఉన్న మార్బుల్ మరి మనము ఈ బాడీలో రావాలంటే మనకి చెప్పారు లేదా దీన్ని మనము దీనిలో మరి ఇట్లా మనము నెట్టడం కానీ దీన్ని పెట్టి చేయడం చేయాలి ఇలా కాకుండా పిల్లవాడికి ఏంటంటే సదా ఆట కోసం వాళ్ళని మనము ఈ మార్బుల్ను చేతితో తాకుండా ఇందులోకి తీయాలి అని ఆట పెట్టుకున్నాము వాళ్ళని ప్రయత్నాలు చేస్తారు సో మరి మనము మన భౌతిక శాస్త్రంలో సూత్రాన్ని ఉపయోగించక మనం దీన్ని ఈ బాడీలో దీని విధంగా చేస్తాము సో అందరూ చేసేది ఇది సార్ ఈ బాడీ సో మార్బుల్ వచ్చేసింది సో ఈ విధంగా ఒక మార్బులే కాకుండా మనం చాలా మార్బుల్స్ కూడా మనకి ఉపయోగం చేసి మనము తీసుకోవచ్చు చాలా మార్బుల్స్ పెట్టాం మనం ఇవన్నీ కూడా మనం పైకి ఆటోమేటిక్ అవి వచ్చే విధంగా చూడండి ఇన్ని మార్బుల్స్ మనము తీసుకోవచ్చు పిల్లవాడికి మనము వాడికి రకరకాల బలాల గురించి చలనాల గురించి ఈ బ్రహ్మ చలనంలో వారి అభికేంద్రబలం అభికేంద్రబలం యొక్క ప్రాముఖ్యత గురించి మనము పిల్లలను ఆకట్టుకోవడం అనే వల్ల మరి ఇలాంటి తెలియగా బోధించే అవకాశం ఉందని చెప్పేసి వచ్చిన భావన సార్ సో మరి మొట్టమొదటి మనము చెప్పేది వినాలంటే పిల్లవాడు మరి తప్పకుండా ఇలాంటి ట్రిక్స్ మనం అంటే పిల్లవాడిని సో మన పాఠానికి అదే మన చెప్పే అంశానికి వాడిని ఆకట్టుకోవడం కోసం మనం ఇలాంటివి టెక్స్ట్ బుక్ తో పాటుగా ఇలాంటి రకాలను చేస్తున్న క్రమంలో వాడబడికి మరి వాళ్ళలో సైన్స్ అంటే మరి ఫిజిక్స్ అంటే జిజ్ఞాస వచ్చేస్తున్న ఆటోమేటిక్ గా వాడికి సో ఏదైనా వాళ్ళు వాళ్ళు చూసే వస్తువులు ఆట వస్తువులు వాళ్ళు పెట్టే కార్యక్రమాల్లో ఇక్కడ మనకు ఆంజనేయ స్వామిని ఆటోలలో మన వాటిలో తగిలిస్తూ ఉంటారు కార్లు తగిలిస్తుంటారు మరి ఆంజనేయ స్వామి ఎంత పోయినా కూడా ఇలా గాయల్లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది ప్లేస్ అనేది ఇంపార్టెంట్ సో దీని వల్ల మనం వినొస్తాం అనేది పిల్లవాడికి ఇక్కడ కాకుండా మనం వేరే ప్లేస్ పెట్టే దారాణంగా మనము దాని యొక్క ప్లేస్ మారిపోతుంది కాబట్టి వాడు చూస్తున్న వస్తువుల్లో మనము తెలియజేసుకుంటూ సో ఇదిగా ఆడబొమ్మల్లో మరి పిల్లకి ఇష్టం కాబట్టి మరి ఇక్కడ మనకు ఓకే సార్ సో వాళ్ళు చూస్తే ఆట వస్తువులు బటర్ఫ్లై ఈ బటర్ఫ్లైతో కూడా మనం సైన్స్ కాన్సెప్ట్ మనము దీని మనం ఒక ఫింగర్ మీద మనము బ్యాలెన్స్ చేయడం సో బటర్ఫ్లై అనేది దాని ముక్కు భాగంలో అది బ్యాలెన్స్ ఉంది ఫింగర్ పెట్టాము మనము సో దాన్ని ఎత్తుకొచ్చినా కూడా అది పడిపోకుండా ఉంటుంది సో ఇంకొకటి ఐటమ్ చేసుకుంటే అవి మనము ఇది ఏరోప్లేను మరి ఇందాక బటర్ఫ్లై ఏమో ముందు భాగంలో ఉంది ఇప్పుడు మనము ఏరోప్లేన్ తీసుకుంటే వెనక భాగంలో దాదాపుగా వెనక భాగంలో ఇది మనకు బ్యాలెన్స్ అయి ఉంటుంది ఇది మనకు పడిపోకుండా ఉంటుంది సో దీని ద్వారా మనము గైరణ విస్తారం స్థిరత్వానికి సన్నద్ధం చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏంటంటే సైన్స్ మన ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అనేవి కొంచెము ఇబ్బందికరంగా ఉంటాయి కష్టంగా ఉంటాయి వాటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రయోగమే కాకుండా వాడి పరిసరాల్లో వాడు ఆడే ఆట వస్తువులు కావచ్చు వాడి ఇంట్లో వస్తువులు కావచ్చు పిల్లవాళ్ళు వాడి చుట్టూ ఉన్న దాంట్లో ఇలాంటి భావనలు ఉన్నాయి వీటి ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పేసి పిల్లవాళ్ళు అనుకునే అవకాశం ఉంది సో ఏదైనా మామూలుగా మనము ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ మనం ఫింగర్ నిలబెట్టాము సో దీనికి మనం ఇక్కడ ఒక వైర్ ద్వారా ఒక బరువును రాయి తీసుకునే సరదాగా సో దీంట్లో మనము ఫింగర్ మీద పెట్టుకోవచ్చు ఇలా ఇలాంటివన్నీ పిల్లలు కొన్ని అబ్జర్వేషన్ ద్వారా చేసుకునే అవకాశము వాళ్ళు తయారు చేస్తారు ఇవన్నీ కూడా ఇంకా ముఖ్యంగా సార్ టాయిస్ మనము చూసినట్టయితే
ఇది కూడా ఒక టాయిస్ బొంగరం లాంటిది వాళ్ళు చేసేది. దీంట్లో మనము లైటింగ్ రావడం గమనిస్తాము. సో అది అయిపోతున్నప్పుడు మళ్ళీ లైట్ అనేది అయిపోయింది. ఈ మనం రొటేషన్ మాత్రమే ఇది లైట్ అనేది ఇందులో వచ్చేస్తుంది. సో అంటే ఇందులో మరి మనము విద్యుత్ బల్బ్ కావాలి, బ్యాటరీ కావాలి, మరి స్విచ్ ఆన్ ఆఫ్ అంటే ఏంటి కదా, ఒక స్విచ్ కావాలి మనకి. మన స్విచ్ ఆన్ చేసేది ఆఫ్ చేసేది ఎవరైనా చెప్పాలి మనం. సో దీంట్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం లేదు, ఇది ఓన్లీ మెకానికల్ టాయ్ కాబట్టి. సో దాంట్లో కేవలము ఇది భ్రమణ చలనం వల్ల సెంటిపెటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉపయోగించేసి ఆ ఒక స్ప్రింగ్ లాంటి వస్తువు ఇందులో స్విచ్ లాగా పనిచేసినట్టు వస్తుంది. సో ఇక్కడ ఇంకొక టైం చూస్తే అంటే పిల్లలకి ఏంటంటే సరదాగా వాడుకున్న టైం మనము ఫీజ్ తోటి మనం వాడిని అటాక్ చేసుకోవటం. ఇక్కడ ఒక బాల్ లాంటి చూస్తారు ఇక్కడ. సో దీనిలో కొంత మ్యూజిక్ కూడా వస్తుంది పిల్లలకి సరదాగా రకరకాల లైట్స్ తో పాటు. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకు కేవలం ఇది స్విచ్ ఆన్ ఆఫ్ అనేది అపకేంద్ర బలం ద్వారా పనిచేస్తున్న విషయం ఇక్కడ తెలియజేసుకుని మనం వాళ్ళు ఆపట్టుకునే అవకాశం ఉంది. అదే కాకుండా ఇంకా మనకు దగ్గర ట్రాయిస్ కూడా ఉంటాయి మనకి. సో ఇది ట్రాయిస్ లో కూడా మనం వీటిని మనము లాగి వెళ్ళిపోయినప్పుడు ముందుకు వెళ్తున్నాయి. ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇట్లా ఏమవుతుంది, వీటిలో లైట్ అనేది గ్లో అవుతుంది. అది ముందుకు వెళ్తే ఆటోమేటిక్ కింద పెడుతుంది మనం. సో ఈ లైట్ గ్లో అవడానికి, లైట్ ఆగిపోవడానికి కూడా స్విచ్ ఆన్ ఆఫ్ అనేది ఇక్కడ మీకు అపకేంద్రం అనేది చెప్పుకోస్తారు. సో ఇలాంటివి పిల్లలకు వాళ్ళకి అందుబాటులో ఉన్న వస్తున్నాం కొంత ప్రయత్నం చేయడం. మరి చిన్న బొమ్మ తీసుకున్నాం సార్ సరదాగా అట్టంగా బొమ్మ వేస్తాం మనము. సో దీన్ని మనము తలకిందులు ఉంచగలమా అంటే మనం ఇట్లా ఉన్నప్పుడు పడిపోయే అవకాశం ఉంది. దీనికి మనం చిన్న అడిషనల్గా మనం కొంత వెయిట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఎక్కడ అవసరం లేదు బొమ్మలు కూడా, బటర్ఫ్లై కానీ లేకపోతే కురకరం అవసరం లేదు. చూసారా జస్ట్ ఒక అట్ట మీద మనం బొమ్మ గీస్తాము, కింద రెండు క్లిప్స్ కొంచెం వెయిట్ పెట్టారు, ఇప్పుడు పడిపోస్తారు ఇంతగా. ఈ విధంగా పిల్లలు కూడా సరదాగా వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి కానీ మన చుట్టూ తిరగడానికి, ముఖ్యంగా మన భౌతిక సైన్సెస్ పదిహేను చుట్టూ తల్లికోడి చుట్టూ పిల్లలు తిరిగినట్టుగా ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తాం తప్పకుండా తిరుగుతారు. సో ఇంకొంచెము దీంట్లోనే కొంచెము ఇంకా పెద్ద సైజు కొద్దిగా చెట్టు తయారడానికి తయారు చేసింది. సో ఇది బొమ్మని, సో ఇది కూడా ఇలా పెట్టినప్పుడు మనకు ఏమవుతుందంటే పడిపోతుంది. సో దీనికి కూడా మనకు కొంచెము వెయిట్స్ అనేవి పెట్టినప్పుడు ఈ వెయిట్స్ ఎంత పెట్టాలి ఏంటి అనేది అంటే పిల్లలు దీని ద్వారా నేర్చుకుంటారు వాళ్ళు సైన్స్ అని. సో బ్యాలెన్సింగ్ అంటే ఏంటి, స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది. సో చూడండి సార్ పడిపోదు, పడిపోదు మీరంతా నాకు దాదాపు పడిపోదు. ఈ విధంగా మనము ఇది కొంచెం పెద్ద బొమ్మ వేస్తామనుకు అక్క తీసుకున్నాం ఇందాక చిన్న బొమ్మ చాలా. ఇంకొకటి సార్ ఇక్కడ ఒక మనము పైప్ తీసుకున్నాము, ఇది సిలిండ్రికల్ గా ఉంది. సో దీని మీద మనం చిన్న అట్రాక్షన్ కోసం ఒక బొమ్మ పెట్టాము ఒక చార్ట్ మీద వేసేసి. సో దీన్ని మనం ఇట్లా పక్కకు వచ్చినప్పుడు వెళ్ళి పక్కకు పడుకోవడం చూస్తే వాడికి పోవటం ద్వారా పడిపోడు. సో దీంట్లో ఏంటి పిల్లలకి ఏమంటే ఉత్సాహం వచ్చేస్తుంది చూడగా, ఏంటి ఎందుకు పడిపోవట్లేదు ఏంటి అది ఇదొకటి ఇందులో. సో మనము అందులో ఉన్నదాన్ని చెబుతూ దాని యొక్క సైన్స్ కాన్సెప్ట్ మనం చెప్పాల్సి ఉంటుంది. సో వెనకే చూడండి సార్ దీని అడుగు భాగంలో ఏం చేశాను నేను కొంచెం బరువు పెట్టాను, ఇనుప వస్తువును టేపుతో అంటించాను. లేదంటే మనము ఇంత భాగం వరకు మనం బంక మట్టిని కూడా మనము కొంత భాగం లోపల వేసేస్తాడు ఈజీగా మనకు బరువు ఉంటుంది కాబట్టి. ఇది ఒక్కడంగా ఉంది కాబట్టి బేస్ అనేది అది గబ్బిన అభిస్థానము స్థిరత్వం అనే కాన్సెప్ట్ అంటే ఒకే ఒక కాన్సెప్ట్ మనము రకరకాలుగా పిల్లలకు మనము మన వీలును బట్టి మన వస్తువుని బట్టి చేసుకునే అవకాశము ఉంది సార్. అదేవిధంగా ఇంకొక చిన్న టాయ్ టాయ్ లాగా చేసి తయారు చేస్తాం మనం చూడండి సార్ ఫింగర్ మీద ఉంది
ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న పాడైపోయినటువంటి సెల్ తీసుకున్నాము. ఇది ఒక టంగ్లిన్ లాంటిది, ఇది కోల్గేట్ మూత లాంటిది. టాయిలా పెట్టాము, ఇటుపక్క ఇటుపక్క కూడా వాడచ్చు దీన్ని. ఇది చిన్నగా ఉందని చెప్పేసి బుకింగ్ చేశాను. ఒక చార్ట్ మీద సరదాగా పెట్టాను అనమాట, పెద్దగా బొమ్మ ఉంటుంది. సో మరి ఇది ఫింగర్ మీదే కదా సార్. ఒక పాత బ్రష్కు ఒకటి చిన్న నెయిల్ ఇక్కడ సీల్ అనేది పెట్టాను ఇక్కడ చూడండి సార్. ఆ సీల మీద కూడా ఇది చిన్న కొంచెము టిప్ మీద కూడా ఇది బ్యాలెన్సింగ్గా ఉంటుంది, పడిపోదు. ఇలా సరదాగా పిల్లలు ఎన్నో మనము ఐడియాస్ ఇస్తే వాళ్ళు కొత్త కొత్తగా కూడా చేసుకునే అవసరం. సో మనకు కావాల్సింది ఇదనమాట, మనం చెప్పినవి చేయడము, మనం చెప్పిన వాళ్ళు సైన్స్ కాన్సెప్ట్స్ను పిల్లవాళ్ళు అర్థం చేసుకోవడము, ఆ సూత్రాన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్న పిల్లవాడు మనం చెప్పింది కాకుండా తప్పకుండా వాళ్ళు వాళ్ళలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు కలిసి కానీ కొత్త తీసుకొచ్చే అవకాశం కూడా మనకి ఉంటుంది మనకి. సో ఈ విధంగా మరి మనము ఒక భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా మనము చిన్నారును మనము కొంత మన వైపు తిప్పుకొని మన సబ్జెక్టును వాళ్ళకి ఎక్కించేసి ఇచ్చేసుకోవాలి. సో వీటిలో సార్ డౌట్ రావచ్చు, కొంచెం వాళ్ళలో కొన్ని దొరకకపోవచ్చు అని చెప్పేసి. ఈరోజు మార్నింగ్ నేను పాల ప్యాకెట్ కోసం క్రాన్ షాప్ వెళ్ళినప్పుడు దొరికేసింది వెంటనే. అంటే చూడండి సార్, ఇది కూడా ఒక పక్షి లాంటిది. సో చిన్న చాలా చిన్నది, ఇది దీనికి ఒక స్టాండ్ ఇచ్చాడు ఇక్కడ. సో ఈ స్టాండ్ మీద మనము దీన్ని ముక్కు మీద ఉంటుంది ఇది బ్యాలెన్సింగ్గా పడిపోకుండా. అంటే ఇవన్నీ పిల్లలు టాయ్స్ కొనుక్కుంటారు, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ తోటి వాళ్ళకి అలవాటు ఉండేవి. కానీ మనం ఏం చేద్దామంటే వాటిలో ఉన్నటువంటి సైన్స్ కాన్సెప్ట్ మనం తెలియజేద్దాం. తెలియజేస్తే పిల్లలు తప్పకుండా ఆ సైన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్సాహంగా ఉంటుంది. సో పడిపోకుండా మరి ఇవన్నీ టాయ్స్, ఇవి జస్ట్ 5 రూపీస్ టాయ్స్ అనేది మార్నింగ్ ఇచ్చారని షాప్ నుంచి అందుబాటులో. విలేజ్ లో కూడా ఇట్లాంటి చాలా వచ్చేస్తుంది అందుబాటులో. సో ఇంకా పిల్లలు ఇట్లాంటివి కూడా ఇవి ఆడుతుంటారు పిల్లలు ఆటోమేటిక్గా ఆడుతున్నప్పుడు. మరి ఇందులో ఉన్నటువంటి ఫిజిక్స్ సూత్రం ఏంటి, పైకి ఎందుకు పోతుంది తిప్పినప్పుడు. సో దీని రెక్కల నిర్మాణం ఏ విధంగా ఉంది, రెక్కల నిర్మాణం ఏ విధంగా ఉంది, ఇందులో ఉన్న సూత్రం ఏంటి, సైన్స్ ధర్మం ఏంటి, దీన్ని ఎంత స్పీడ్ దిగితే ఎంత ఎత్తుపోతుంది ఇది అనేది, ఇవన్నీ కూడా మనము వీటి ద్వారా చేసుకొచ్చిన ఒక చిన్న భావన సార్. ఇలాంటివన్నీ కూడా మనం సో మరి రకరకాల అంశాలు చేస్తున్నాము. ఇంకా చాలా ఉంటాయి మనము చూసుకుంటే, టాయ్స్ కావచ్చు అది కావచ్చు. సో మనకున్న పరిధిలో ఏంటి, మనము సందర్భాన్ని బట్టి కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే మనము చిన్నారులందరినీ కూడా మన వైపు ఎప్పుడైతే లాక్కోగలుగుతామో మన ఫిజికల్ సైన్స్ విభాగంలోకి వాళ్ళకి. సో తప్పకుండా వాళ్ళు కొత్త ఆలోచనలు వస్తాయి, వాళ్ళకు ఫిజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇష్టం ఏర్పడుతుంది. తప్పకుండా వాళ్ళు ఇలాంటి మనం ఇన్స్పైర్ కావచ్చు, సైన్స్ ఫేర్ కావచ్చు, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాటికి వాళ్ళు సైన్స్ పరంగా ఆలోచిస్తూ చక్కటి పునా చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఇంకో చిన్న ఇక్కడ చిన్న టాయ్ బోరల్ ఉంది సార్. యాక్చువల్గా ఇది ఒకసారి కొన్ని కొనడం జరిగింది ట్రైన్లో, టాయ్ బోరల్. అయితే ఇది వర్కింగ్ మోడల్ కూడా, ఇది వర్కింగ్ మోడల్ కూడా అనమాట. ఇందులో నాకు చెప్తున్నాం అది టాయ్ బోరల్లో. ఎవరిస్తున్నారు సార్, వాటర్ వస్తున్నాయి, వర్కింగ్ మోడల్ ఇది. సో మరి ఈ టాయ్ బోరల్లో మరి చూస్తే మరి మనము ఉపయోగించే ఫోర్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, ఈ హ్యాండిల్ ఏ మోషన్లో ఉంది, సో పిల్లవాళ్ళకి ఆ మోషన్ తెలియడం, అదేవిధంగా ఈ టాయ్ లోపల చూస్తే ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, నివారణ చేస్తాడో కష్టం. సైకిల్ చరణం అంటే చిన్నది బాల్స్ లాగా పెట్టి రెండే ఉన్నాయి కేవలం, ఆ రెండే పనిచేసి బావులాగా పనిచేసి ఇది చక్కగా ఉంటుంది. అంటే పిల్లలు ఆడే దాంట్లో మనము ప్రిన్సిపల్ని కవాటం అంటే ఏంటి, అదేవిధంగా అది ఏ విధంగా మూమెంట్ అవుతుంది, దాని మోషన్ ఏ విధంగా ఉంది, ఫోర్స్ ఏ విధంగా ఉంది, సో వాటర్ ఏ విధంగా వస్తుంది మనము ఎడ్యుకేట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఒక చిన్న కాన్సెప్ట్ అవుతుందా సార్, మనము గ్లాస్ తీసుకున్నాము, దీనికి అడుగున మనము రంధ్రాన్ని ఏర్పడగడం జరిగింది.
మరి కొంత వాటర్ తీసుకున్నాము, మీకు స్పష్టంగా వెళ్ళడం కోసం కలర్ వాటర్ తీసుకున్నాము. సో ఈ కలర్ వాటర్ మనం ఇందులో పోస్తే మరి పిల్లవాళ్ళు వాళ్ళ దగ్గర రంధ్రం ఉంటే ఏమవుతున్నా అంటే పోతే సాగి చెప్తారు. మరి మనము వాటర్ పోస్తాం ఇందులో. విజిబుల్గా ఉంది సార్, రైట్. సో వాటర్ మరి మనము సగం పోసాం, ఇంకా పోస్తాం, అయినా కూడా వాటర్ బయట రావట్లేదు. సో మరి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంచమని చెప్తే మనము ఇది దీనికి నిండుగా మనము వాటర్ని పోద్దాం. నిండా వాటర్ పోసినప్పుడు మరి ఏమవుతుంది సార్? ఇది ఇప్పుడు ఇది కింద హోల్ ద్వారా వాటర్ను డెలివర్ చేస్తుంది. ఎప్పుడైతే ఫుల్ అయిందో అప్పుడు మాత్రమే ఇది వాటర్ని డెలివర్ చేసేస్తుంది. సో మరి పిల్లకి వెంటనే యాంగ్జైటీ వచ్చేస్తుంది, ఎలా ఇది సాధ్యము, రంధ్రం ఉంటే మొత్తం పోయేదానికి పోవాలి, అది పూర్తి రంధ్రం మాత్రమే పోయింది, అటుకు పోతున్నాయి అనే విషయం. సో దీని మీద మీకు మనం చేసే టెక్నిక్ ఏది, టెక్నిక్ ఏది, సైఫర్ ఉపయోగిస్తాం మనం. సో ఈ ప్లాస్టిక్ గ్లాసులో మనం ఒక పైప్ తీసుకున్నాము, ఒక ఫ్లెక్సిబుల్ పైప్ తీసేసుకొని ఈ పైప్ యొక్క ఒక్కొక్కసారి ఏమో మధ్య రంధ్రం ద్వారా మనం బయటికి పెట్టేసి ఇక్కడ సీల్ చేసాము, ఇంకొకసారి లోపల వైపే ఉండిపోయింది. లోపల పక్కన ఒక పక్కన అంచుకు అడుగు భాగం తీసుకుని పెట్టాము. ఈ పైప్ ఎక్కడ దాకా వచ్చేసి మనకు దాదాపు పై అంచు దాకా వచ్చేసింది కాబట్టి మనము ఎప్పుడైతే వాటర్ పోస్తున్నామో సెల్ఫ్ సైఫన్ లాగా ఇది ఆ పూర్తిగా నిండిన మాత్రమే పైపు దాటించినప్పుడు మాత్రమే సైఫన్ పూర్తయిపోయి సెల్ఫ్ సైఫన్తో మొత్తం వాటర్ కూడా కింద రావేస్తుంది. మరి మనము పిల్లవాడు అడగల ప్రయోగం ఏమని చెప్పాలి, మనం పైదాకా పెట్టాం పైప్ని, మీరు పైదాకా పెట్టకుండా కొంత కింద వరకే రౌండ్ చేయండి, కర్వ్ చేయండి సగం వరకు, అది మూడు వరకు చేయండి, అప్పుడేమవుతుంది పిల్లలకి మంచిమని చెప్పాలి. సో అప్పుడు వాళ్ళకి మనము సరదాతో పాటుగా మరి ఈ కాన్సెప్ట్ మనము అర్థం చేయించే ప్రశ్న సార్. సో మరి ఇలా చేస్తే మరి మీకు డౌట్ వస్తుండొచ్చు, సారేమో ఇన్స్పైర్ అవార్డ్స్ కోసము ఎప్పటి సార్ డియో గారు ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పేసి మరి ఇవన్నీ ఏంటని చెప్పేసి. సో వీటి నుంచే తప్పకుండా వాడు వెళ్ళిపోతుంది సార్, మనం పిల్లవాడిని కానీ పాయింట్ మనం కూడా మొట్టమొదటి అంటే ఎప్పుడైతే ఈ సైన్స్ భావనల్ని బాగా అర్థం చేసుకొని అవకాశం పట్టుకొని వాటి యొక్క అప్లికేషన్స్ని ఒకరిని తెలుసుకొని మిగిలిన వాటిని ఊహించుకొని లేదా కొత్త వాటిని అర్థం చేసుకుంటూ, సో కొత్త వాడికి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే పిల్లవాడికి కావచ్చు మనకు కావచ్చు తప్పకుండా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సో ఇవి లేకుండా భావన లేకుండా కేవలం ప్రయోగమే కావాలంటే ఏంటంటే మనము రెడీమేడ్గా తీసుకొని పెట్టడం ఉంటుంది కానీ దాంట్లో కొత్త ఆలోచన తీయడం అనేది రాదు. మరి వాస్తవానికి ఈ ఇన్స్పైర్ అవర్స్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనకు సైన్స్ ఫేర్ కాన్సెప్ట్స్ ప్రాజెక్ట్స్ ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ డిఫరెన్స్ సార్. సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే మనం సాధారణంగా మనం గమనిస్తాం ప్రశ్న. సో అందులో మామూలు సైన్స్ ప్రిన్సిపల్స్ మనము ఎగ్జిక్యూట్ చేయడం కోసం వర్కింగ్ మోడల్స్ కావచ్చు, స్టార్టింగ్ మోడల్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, డయాగ్రామ్స్ కావచ్చు, ప్రాక్టికల్ మోడల్స్ చేస్తుంటాం సాధారణంగా. సో దాంట్లో ఆల్రెడీ చేసిన ప్రయోగాలు ఉండొచ్చు, టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ ఉండొచ్చు, లేదా ఇన్నోవేషన్ కూడా ఉండొచ్చు సైన్స్ ఫేర్. కానీ మన ఇన్స్పైర్ అవార్డ్స్ మనకు మాత్రం ప్రత్యేకంగా ఏంటంటే మనకు ఈ కార్యక్రమంలో ఇది ప్రఖ్యాత శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి యొక్క మానస పుత్రిక ఇన్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమం. మరి చిన్నప్పటి నుంచి చిన్నారుల్ని మనం సైన్స్ వైపు ఆకట్టుకోవాలి, అట్రాక్ట్ చేయాలి ఎల్లీ వాళ్ళని, దానికోసం అదేవిధంగా ఏ పుట్టలో ఏ పాపం ఉందో మట్టిలో మాడికేయాలలాగా చిన్న వయసులోనే పిల్లలకు రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు మరి వాటిని వాళ్ళు ప్రదర్శించే వేదిక సరైన వేదిక కావాలి. ఆ ప్రదర్శించే వేదిక కాకుండా దాన్ని క్యాప్చర్ చేసుకొని మన భారతావని కోసం, మన భారతదేశం కోసం ఆ కొత్త సృజనాత్మక మగజున్న ఆలోచనని పొదిగి పట్టుకొని దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని మన భారత అభివృద్ధిలో స్వయం సమృద్ధిలో ఉందాన్ని భాగస్వామ్యం చేయాలని అబ్దుల్ కలాం గారి ఆశయాల మేరకు ఏర్పడ్డ మానసపుత్రికి మన ఇన్స్పైర్ అవార్డ్స్. మరి దీనిలో తప్పకుండా ఏంటంటే సృజనాత్మకత ఉండాలి, కొత్తదనం ఉండాలి, ఆల్రెడీ చేసిన ప్రయాసం మనం చేయకుండా ఉండాలి, ముఖ్యంగా పిల్లవాడి చుట్టుపక్కల
మీన్స్ వాడి కుటుంబంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వాడి గమనిస్తున్నటువంటి అంశాల్లో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా, పురుసుపట్టే విధంగా ఆలోచనలతోటి ఒక కొత్త ఎగ్జిబిట్ అంటే ప్రాజెక్ట్ అనేది చేయమని ఇన్స్పైర్ అవార్డ్స్. ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయొచ్చు, ఒక ప్రాజెక్టును తయారు చేయొచ్చు, మోడల్గా స్టార్టింగ్ మోడల్ చేయొచ్చు, వర్కింగ్ మోడల్ చేయొచ్చు, ఏదైనా ఒక కొత్త ఆలోచనని మనము ప్రదర్శించవచ్చు. కేవలము మోడలే ఉండాలని, వర్కింగ్ మోడలే ఉండాలనే లేదు. అయితే మనం చేసే ప్రాజెక్ట్ అయినా ఎగ్జిబిట్ అయినా కూడా ఏంటంటే సైన్స్ ప్రిన్సిపుల్ని, విజ్ఞాన శాస్త్ర మౌలిక భావాలని, సూత్రాలని ఒబే చేస్తూ వాటికి అనుగుణంగానే ఇది ఉండాలన్నది ఈ ఇన్స్పైర్ అవర్స్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ రకంగా చేస్తున్నప్పుడు మనం పిల్లల్ని ఎప్పుడైతే మనము క్లాస్ రూమ్లోకి అట్రాక్ట్ చేసుకుని మనము మన అంశాలను బోధించుకుంటూ సో వాళ్ళ చుట్టూ మనం ఇప్పుడు చేసిన రకరకాల ప్రాయస్ కావచ్చు, రకరకాల ప్రయోగాలు కావచ్చు, ఇంక ఇలాంటి చాలా చేస్తున్నాం అందరం కూడా. వీటి ద్వారా తప్పకుండా ఏమవుతారంటే మన క్లాస్ రూమ్ ఉన్న పిల్లలు కొంతమంది బాగా అట్రాక్ట్ అవుతారు. సో వారు సొంతంగా కూడా చేసుకున్నాము, మీకు రకరకాల సందర్భాల్లో మీకు వాళ్ళు చేసిన ప్రయోగాలు మనకు తెచ్చి చూపిస్తున్నాం, మనం గమనిస్తున్నవి రకరకాల అంశాలు కావచ్చు. వాళ్ళు ఒక బండి తయారు చేయడం కావచ్చు, వాళ్ళు ఒక టాయ్ తోటి ఆ గుంజి దగ్గర టాయ్ తయారడం కావచ్చు, వాళ్ళు దానికి బెలూన్ రాకెట్ తయారేయడం కావచ్చు, అయితే బాటిల్ తోటి రాకెట్ తయారేయడం కావచ్చు, వాళ్ళు కానీ ఉన్నవి చేస్తారు. సో వీటి పడక కొత్తగా కూడా వాళ్ళు చేసుకుంటారు. ఒక సందర్భంలో సార్ నాకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక స్టూడెంట్ ఏం చేశారంటే రకరకాల అంశాలు చదువుతుండంలో వాడు పిల్లవాడు ఈ కారులో ఉన్న టాయ్ ఒకటి తీసుకొని పాత కారులోంచి ఆ టాయ్ కారులోంచి మోటార్ తీసేసి సో ఆ మోటార్ ద్వారా వాడు పిల్లవాడు ఒక మిక్సీ తయారు చేయాలని ఆలోచిస్తాడు. నేను అడిగాడు, సో కొంచెం ఐడియా ఇచ్చా వాడికి, మిక్సీ లాగా నువ్వు అట్ట తోడు కొద్ది కింద బేస్ తయారు చేసుకున్నాను, సో పెట్టేసేసుకో మోటార్ పెట్టేసి, మరి బ్యాటరీ కోసం పిల్లవాడు బ్యాటరీ ఉపయోగించి స్విచ్గా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద స్విచ్ని స్విచ్ని బెడగసి లాంటిది ఉపయోగించాడు. సో పిల్లవాడికి డౌట్ వచ్చింది, పైన జార్లాగా ఏం పెట్టాలి సార్, సో ఏదో ఒక ఇట్లా ప్లాస్టిక్ గ్లాస్ లాంటి కావచ్చు ఏదైనా పెట్టినా అని పిల్లవాడు ఏం చేస్తారంటే పిల్లవాడు ప్లాస్టిక్ గ్లాస్ కాదు చిన్న టీ గ్లాస్ని వాడు హోల్ పెట్టేసేసి ఆ ఫ్రేమ్ మీద పెట్టేసి మోటార్ కింద పెట్టేస్తాడు. సో అంటే వాడు మనం ఇచ్చింది వాడేమో ప్లాస్టిక్ గ్లాస్ లేదా ప్లాస్టిక్ గ్లాస్ ప్లాస్టిక్ బా డబ్బాగానే ఏమైనా తీసేసుకొని దాన్ని పెట్టమన్నా తేలిక ఉంటుందండి. మరి పిల్లవాడు ఏంటి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, క్రియేట్ ఉంది కాబట్టి, సో ఆ పిల్లవాడు ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని వాడు ఆ స్టీల్ గ్లాస్కి అందరి పెట్టాడు. అయితే పిల్లవాడి తర్వాత లోపల మరి ముఖ్యంగా మిక్సీ లోపల బ్లేడ్ ఇంపార్టెంట్ కదండి, ముఖ్యంగా బ్లేడ్ మంచిగా ఉంటేనే మరి మిక్సీ యొక్క సమర్థత ఉంటుంది. బ్లేడ్ మండి పారిపోతే లేదా బ్లేడ్స్ లేకపోతే అది మెదగా తెలుసుకోండి మనకి పిండిగానే. మరి పిల్లలు రకరకాల ప్రయోగాలు చేశాడు వాడు బ్లేడ్ కోసం ఏమైనా అనిపిస్తుంది. చేసిన క్రమంలో సరిగ్గా సెట్ కావట్లేదు వాడికి. సో రెండు కదొచ్చి మళ్ళీ అడిగాడు, సార్ అంతా చేశాను సార్, బాగుంది కానీ నేను బ్లేడ్ లాగా పెడితే ఏవి పని చేయలేదు సార్, ఇక గూడు వచ్చేస్తున్నాయని అది తెగిపోతున్నాయి కట్ అయిపోతున్నాయి అయ్యాడు. సో అంటే పిల్లవాడికి వచ్చింది ఆలోచించాడు, మనం టూత్పేస్ట్ కోలిగేట్ టూత్పేస్ట్ అది ఇంకేనా కానీ ఆ పైన ఏంటి రేకులాగా ఉంటుంది కాబట్టి సో దాన్ని కట్ చేసి ఉపయోగించాలని చెప్పేస్తానండి. సో పిల్లవాడు చక్కగా వాడిని ఇంటికి వెళ్ళేసి ఆ కోలిగేట్ టూత్పేస్ట్ యొక్క రేకుని వాడు కట్ చేసి దాన్ని గట్టిగా దాన్ని ఇనుపది కాబట్టి గట్టిగా పెట్టాడు. ఇనుపది కాబట్టి ఏమైంది లోపల ఏమేసినా కూడా అది చక్కగా కట్ చేసి పాలేస్తుంది. సో పచ్చి యాపాకులు వేసినాము పేస్ట్ చేస్తుంది, ఎండు యాపాకుల్లో ఇంకేం వేసినామో పౌడర్ చేస్తుంది. సో ఈ విధంగా పిల్లవాడు చాలా ఆనందపడి వాడు ఆ ఎగ్జిబిట్ తీసుకొచ్చేసి అందరి కూడా ప్రశ్న జరిగింది. అంటే పిల్లలు చేస్తున్న ఇది వచ్చిన ఉదాహరణ లాంటిది మనం ఇలాంటి అనుభవాలు మీకు కూడా చాలా ఉంటాయి కదండి, ఇలాంటి విధానం అందరూ కూడా పంచుకుంటే ఏమవుతుంది మనం ఒకరికి షేర్ అవుతూ మరోసారి రీఇన్ఫోర్స్ అవుతాం మనం గుర్తు తెచ్చుకుంటూ. మరి ఇంకొక చిన్న ఎగ్జిబిట్ సార్ ఇప్పుడు చూద్దాము. సో దానికి ముందు ఒక అబ్జర్వేషన్ కూడా సార్, సరే మనము బ్యాలెన్సింగ్ చేయప్పుడు ఒక పీవీసీ పైప్ తీసుకున్నాం మనం, పీవీసీ వైపు మనము పొడవు కొలిచేసి సెంటర్లో ఒక రెడ్ టేప్ వేసాం, దీని యొక్క మధ్యభాగం ఇది జ్యామితి యొక్క మధ్యభాగం. సో దీన్ని మనము బ్యాలెన్స్ చేయడం కోసము చూడండి సార్ బ్యాలెన్స్ ఎక్కడ ఎక్కడ అనేది దానికి బ్యాలెన్స్ పడ్డది ఇట్లా నేను గమనిస్తున్న క్రమంలో నాకు ఈ రెడ్ పార్ట్ రావడం నాకు బ్యాలెన్స్ వచ్చేస్తుంది, అంటే జామెట్రికల్ సెంటర్ ప్లస్ ఇది బ్యాలెన్స్ అవుతుంది పొడవులు మధ్యభాగంలో సరిగ్గా ఉంటుంది. మరి పిల్లవాళ్ళకి ఇంకో అబ్జర్వేషన్ చేద్దాం, మరి ఇది వైట్గా ఉంది, మరి ఇది ఇంకో బ్లాక్ టైప్ తీసుకున్నాను మరి నేను
బ్లాక్ టైప్ చేసేసుకొని బ్లాక్ టైప్ కూడా మరి ఇప్పుడు కూడా చేసి సెంటర్ లో వేసాను మరి ఇప్పుడు ఇక్కడ పెడితే ఉంటుందా చూడండి బాబు నుంచి ఇట్లా చెప్పాను అనుకోండి ఉంటుందా అంటే ఉండట్లేదు ఉండట్లేదు ఇక్కడ పెడితే ఉంటుందా ఎక్కడ పోతుంది సో ఎక్కడ పెడితే ఉంటుంది మరి ఫింగర్ మనము సపోర్ట్ సో పిల్లవాడు అబ్జర్వేషన్ చేస్తాడు అంటే డౌట్ వచ్చేస్తుంది ఎందుకంటే సో అది ఏ విధంగా అయితే బ్యాలెన్స్ కావాలంటే మరి మనము దాని బరువును బట్టి మనం తీసుకోవాలనే విషయం తీసుకోవచ్చు అంటే ఏంటి ఒక పక్క దగ్గరికి వచ్చేస్తుంది ఈ ఆధారం అనేది బేస్ అనేది దూరం అవుతుంది అంటే ఏంటి రెండు పిల్లలు అబ్జర్వ్ చేస్తారు ఇస్తుంది దీన్ని ఎస్ పక్క గమనించాడు అంటేనే సార్ సార్ ఇందులో ఇన్పో వస్తుంది బరువును సార్ అంటాడు సో కాబట్టి మనం ఆ బరువుకు ఈ ఆధారం పెట్టేటటువంటి స్థానానికి దీని యొక్క స్థిరత్వానికి సంబంధాన్ని చెబుతూ మనము గహిరవ స్థానికులకి తిరిగిగా మనము తెలియజేసుకోవచ్చు సార్ సో ఈ విధంగా మనం చిన్న చిన్న ట్రిక్స్ సరదాగా వీళ్ళు అందుబాటులో ఉండేవి వేస్ట్ పైపుతో చేసేవి ఇలాంటివన్నీ కూడా లేదు ఇంకా ఈజీ కావాలంటే ఒక స్కేల్స్ ఉంటాయి పిల్లల దగ్గర ఇది పెద్ద స్కేల్ 30 సెంటీమీటర్స్ సో 15 దగ్గర ఒక లైన్ పెట్టుకున్నాం మనం ఈజీగా ఉండడం కోసం ఈ 15 దగ్గర సెంటర్ పెడితే బ్యాలెన్స్ తెలియదుగా ఓకే మరి దీన్ని మనం ఒక పక్క నేను ఒక పెన్ పెట్టేసాం మనం పెన్ దీన్ని పెట్టేసేసాం మరి ఇప్పుడు సెంటర్లో ఉంటుందా అంటే ఉండదు ఎక్కడిపోతుంది ఏమవుతుంది సో మన ఫింగర్ కొంచెం పెయిన్ వైపు వచ్చేసింది మరి ఇంకొక పెన్ పెడదాం మనం రెండు పెన్లు పెడదాం ఇందాకంటే మళ్ళీ ఇంకా పెన్స్ పెట్టి అంటే ఒక పక్క పొడవు ఎక్కువ ఉంది ఒక పక్క పొడవు తక్కువ ఉంది అంటే పిల్లలు చెప్పాల్సిన భావ అయితే భావన ఏంటి మనం పొడవు గురించి కాదు ఇక్కడ ద్రవ్యరాశి సంబంధించిన భావన అనేది దానితోటి మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ వస్తుంది మనము చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనము రకరకాల అంశాల్లో మనం కొంతమంది పిల్లలు మనం ఎక్కువ మంచిగా ఇంట్రాక్ట్ చేసినప్పుడు కొంతమంది తప్పకుండా సృజనాత్మక భావనతో వాళ్ళు ఆలోచిస్తుంటారు ఎక్కువ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు సార్ అలాగే చిన్న టాయ్స్ కూడా సార్ మనం ఇది చిన్న మనం సౌండ్ చేయొచ్చు ఎంత వచ్చేసింది సో దీంతో పెడితే మనం సో సౌండ్లో వేరియేషన్ ఎందుకు వచ్చేసింది సో ధ్వనికి ధ్వని తరంగాలు వెళ్ళే మార్గానికి దీనికి సంబంధం ఏంటి తక్కువ సౌండ్ వచ్చేసింది ఇది పెట్టినప్పుడు ఎక్కువ సౌండ్ ఎందుకు వచ్చేస్తుంది సో ఈ విధంగా వాళ్ళు ఆడతారు మంచిగా జాతరలో వస్తుంటాయి ఇట్లాంటివి ఇది పోయినప్పుడు ఇది పైకి లేస్తుంది మనం గాలి చూడటం వల్ల గాలితో పోయి ఇక్కడ పైపు లాంటిది ఉంది కాబట్టి కొట్టము మళ్ళీ ఆ గాలి అయిపోగానే సౌండ్ చేసుకుంటూ ఇది మళ్ళీ రౌండ్గా తిరిగింది ఎందుకు తిరిగింది అంటే ఇక్కడ నుండి ఈ ప్లాస్టిక్ కొట్టడానికి ఏంటంటే ఒక సన్న తీగ అనేది జాయిన్ చేస్తుంది జతపరుచుంది ఆ తీగ గుణం ఏంటంటే అది స్ప్రింగ్ లాగా చుట్టుకునే గుణం మనం ఎప్పుడైతే గాలి ఉదయము ఆ గాలి బలానికి ఆ తీగ స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట దీంతో పాటు ఇందులోటువంటి భావనలు ఏంటి కాన్సెప్ట్స్ ఏంటి ఫిలాసిటీ అంటే ఏంటి సో ఇవన్నీ కూడా మనము ఆ గాలికి శక్తి ఉందా లేదా ధ్వని చేసింది లేదా దీన్ని పైకి దూరంగా తీసుకెళ్ళింది ఆ గాలి కొన్ని శక్తి లాంటిది ఇవన్నీ కూడా మనము చేసుకునే సందర్భం సార్ ఇంకొకటి సరే ఇలా మనం చెప్పుకుంటూ పోతుండడంలో చాలా మనం చేసుకునే అవకాశం ఉంది సార్ నేను కూడా ఏంటంటే మొదటి నుంచి రకరకాల అంశాల్లో పిల్లలే కాకుండా నేను కూడా బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా బాలుదేశం నుంచి కూడా కొంచెం సైన్స్ మీద ఇంట్రెస్ట్ తోటి అంటే చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ అది బల్బు కావచ్చు ఫ్యాన్ కావచ్చు సైకిల్ కావచ్చు రకరకాల అంశాలు చేస్తున్న క్రమంలో మనం ఏంటంటే ఈ విధంగా వచ్చిన క్రమంలో కొన్ని వినూత్నమైనటువంటి సృజనాత్మక అంశాలు ఎవరు చెప్పని మనం మన చుట్టూ పరిసరాల ద్వారా గమనించుకొని చేసినవి కూడా కొన్ని ఉన్నాయి సార్ సో మనకు ఇప్పుడంటే టెక్నాలజీ బాగా అయిపోయి చక్కగా ఇందా చెప్పే కదా నేను మా ఇంట్లోనే మా సూర్యపడమాను మీరు మీ ఇంట్లో కోసం తీసుకోవాలి చక్కగా అందరం కూడా మనం దృశ్య మాధ్యమం ద్వారా చక్కగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఇంకా మాట ప్రపంచవ్యాప్తంగా కూడా యూట్యూబ్ కావచ్చు జూమ్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్నాం మరి ఈ ఇప్పుడు బాగా అందుబాటులోకి వచ్చేసింది ఒకప్పుడు మరి మన రాష్ట్రంలో కలెక్టర్స్ తోటి సీఎం గారు మినిస్టర్స్ మాట్లాడాలంటే వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు 1999లో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ఓపెన్ చేసి కలెక్టర్స్ తోటి కలెక్టర్స్ అందరూ కూడా హైదరాబాద్ దాకా వెళ్లకుండా మీటింగ్ అంటే
చక్కగా ఇట్లా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం కోసం వారు ఇనాగరేట్ చేసి పెట్టారు. ఆ క్రమంలో అప్పటి మా విద్యాశాఖ అధికారి పెద్దలు శ్రీ బాణల మనోహరరెడ్డి గారు, వారు రిటైర్డ్ డీజీ మరియు గతంలో టీఎస్పీ సింహపడి చేశారు, వారి ప్రోత్సాహంతో ఏం చేశారంటే సైన్స్ ఫెయిర్లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో పోరాడలో నేను కూడా వీడియో కాన్ఫరెన్స్ అంటే ఏంటి ఎలా చేయొచ్చో డైరెక్ట్ చేసి చూపించగలిగాను అన్నమాట. మరి నాకున్న రిసోర్సెస్ 1999లో అంటే 20-22 ఇయర్స్ బ్యాక్, నేను ఒక మామూలు ఉపాధ్యాయుడిని, చిన్న పట్టణము, నాకున్న రిసోర్సెస్లో టీవీలు పెద్ద కెమెరాస్ ఉండేవి, పెళ్లి కూడా ఇంత విహిజస్ కెమెరా ఇంతలా ఉండేవి, ఇంతమంది అలాంటి కెమెరాస్, కేవలం 2 కెమెరాలు, 2 టీవీలు, 2 కేబుల్స్ పోయి చేసి నేను వీడియో కాన్ఫరెన్స్ ఏంటో వేరే వేరే రూమ్స్ లో ఏర్పాటు చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా ఆనాటి ఆ వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని ఇప్పుడంటే మనం ఒకే స్క్రీన్ లో 4-5 ఎంతమంది చాలా అవ్వబడుతున్నాము, మరి ఆ రోజుల్లో మరి లేదు కాబట్టి టెక్నాలజీ ఆ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న విధానం ఉండడంని హాఫ్ ఆఫ్ చేసేసి ఇక్కడ కానీ ఇక్కడ దాన్ని కొద్ది టౌన్ మొత్తం లైవ్ ద్వారా సిటీ కేబుల్ వారి సహకారంతో లైవ్ ద్వారా ఆ రోజుల్లో మనం చేసి సో ఇన్స్పైర్ చేయడం జరిగింది. అది లాభాలు ఏంటి, వీడియో కాన్ఫరెన్స్ లాభం ఉంటుంది ఏంటని. సో ఈ విధంగా ముందు ముందు వెళ్ళినప్పుడు ఏంటంటే రోజుల్లో మళ్ళీ సిసిటీవీస్ సిసి కెమెరాస్ ఉపయోగం అంటే కూడా దాదాపు 15 ఇయర్స్ బ్యాకే తెలియజేస్తూ ఆ సిసి కెమెరాలు వాటి పనితీరు వాటి లాభాలు ఉపయోగాలు గురించి కూడా సైన్స్ ఫెయిర్లో మా చిన్నాల ద్వారా నేను పాఠశాలలో పెడుతూ వాటి ద్వారా మనము జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఇవే కాకుండా సార్ ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఎట్లా వస్తుంది సృజనాత్మక ఆలోచన, సో రిలేషన్ సమస్యలు అంటే ఏంటి, బోరుబావిలో పిల్లలు పడిపోతున్నది కామన్. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ బోరుబావిలో పిల్లవాళ్ళని ఏ విధంగా మనం రక్షించాలనే క్రమంలో మనము అప్పటి ఉన్న పరిజ్ఞానం నాకున్నట్టు సాంకేతిక పరిజ్ఞానం వరకు సో ఒక ప్రయోగాన్ని సైన్స్ ఫెయిర్ని 2005-06లో సైన్స్ ఫెయిర్లో మనం విధంగా ఒక చిన్న బోరుబావిని ఒక 4 ఫీట్ బోరుబావి లాగా మనం బోర్ వేసేసి సో అందులో మరి మనము ఒక టాయ్ పీపింగ్ టాయ్ ఏడ్చే టాయ్ దాన్ని పడేసేసి సో అదేవిధంగా మరి ఏంటంటే ఇక్కడ టీవీని కూడా ఏర్పాటు చేసేసి మనకి సో ఇక్కడ టీవీ చూడండి, ఇక్కడ బాబు ఇక్కడ టీవీ ఉంది, ఒక చిన్న కెమెరాని 2005 టైంలో కూడా ఒక కెమెరాని అందులో పంపిస్తూ పిల్లవాడి వాయిస్ వస్తుంది ఆ టీవీలో, సో పిల్లవాడు ఎంతో వస్తుంది, సో విధంగా అప్పుడు సమస్యకు మనం పరిష్కారం లాగా మనం ఉంటుందో మనము పిల్లవాడు ఎంత లోతు ఉన్నాడో మనం కెమెరాని దింపుతున్నప్పుడు తాడుతున్నట్టు దాని ఒక మనం టేప్ ఉంచినట్టయితే ఆ టేప్ లో మనము పిల్లవాడిని లోతు తెలుసుకోవచ్చు. ఆ కెమెరాతో పాటు దారానికి మనము ఒక చిన్న పైప్ ఆక్సిజన్ పైప్ కూడా అక్కడ పంపించవచ్చు అని చెప్పేసి ఆ విధంగా పిల్లవాడి యొక్క వాయిస్ తెలుస్తుంది మనకి, వాడి యొక్క కదలిక వాడు రివర్స్ పడిపోయాడా తల పైకే ఉందా తల కింద తొలగి పడిపోయాడా తెలుస్తుంది, ఎంత రోజుల్లో తెలుస్తుంది ఆక్సిజన్ కూడా మనం వాడికి ఇవ్వచ్చు అని చెప్పేసి మనము ఒక ఎక్స్పీరియన్ 2005 అని మనము వర్కింగ్ మోడల్ లాగా అనమాట కెమెరాలు తీసుకొచ్చారు. సో జరిగింది దీనికి ఏం చెప్పామంటే అప్పుడు మనము ఏంటంటే మనం పాత్రలు చూసేవాళ్ళం ఒక అంటే కొన్ని క్యారెక్టర్స్ ఉండేవి ఇలా చెప్పేసి రాత్రి పూట చేసి కిటికీలో నుంచి చేయి పెట్టేసి ఇలా కిటికీలో చూస్తే చేయి పొడుగు వస్తూ ఉంటుంది, పొడుగా వచ్చి వచ్చి ఆ వ్యక్తిని పడుకొని చంపడం అలాంటి చూస్తాము సాదాగా. సో అలాగే మనము ఒక రోబో హ్యాండ్ కూడా మరి మాకు ఇచ్చినట్టయితే మేము ఈ ఎగ్జిబిట్ ద్వారా ఏం చేసి మనం ఆ పిల్లవాడు తెలుసు కాబట్టి ఎలా ఉన్నాడు పైకి ఎలా ఉన్నాడో ఆ రోబో హ్యాండ్ చాలా లోతుగా వెళ్ళేసి చక్కగా పిల్లవాడిని అందిపుచ్చుకొని పైకి సేఫ్ గా తీసుకొస్తుంది. అంటే వేరే మనము పక్క నుంచి ప్యారల్గా మనము పెద్ద రోజు అవ్వకుండా టైం వేస్ట్ కాకుండా అని ఒక చిన్న ఎగ్జిబిట్ చేయడం జరిగింది సార్ ఆ రోజులోనే. సో ఇది ఒక మన పిల్లల ద్వారా మనం చేసినటువంటి ఒక ఇది. సో అదేవిధంగా మనము పిల్లలు ఎప్పుడైనా అట్రాక్ట్ అవుతూనే ఉంటారు సార్. చూడండి గతంలో ఉన్నటువంటి టాయ్స్ ద్వారా చేస్తుంటే పిల్లలు ఎంత బాగా కర్ణాటకలో స్వతంత్ర సైన్స్ ఫెయిర్ కూడా వాళ్ళు మంచిగా అట్రాక్ట్ అవుతూ అంటే వాళ్ళ టాయ్స్ లో ఉన్నటువంటి విధానం తెలుసుకోవాలి ముందు టాయ్స్ కాబట్టి గేర విషయం కాబట్టి. సో మనకు రకరకాల అంశాలు మనకు నడుస్తూ ఉంటాయి. మనకు ఈ విధంగా బెలూన్ రాకెట్ కూడా మనకు టాయ్ దొరుకుతుంది సార్. బెలూన్ పైన 2-3 రెక్కలు ఉంటాయి, ఆ రెక్కలతోటి మరి మనం గాలి వెళ్తే బెలూన్ కి ఆ రెక్కలు చెప్పుకుంటే ఎండిపోతుంది. సో ఇలా చేసుకుంటూ పోతున్న క్రమంలో రకరకాలు మనం ఆ విధంగా బోరుబావి ఇన్సిడెంట్ గురించి ఆ రోజునే మనము చేసే ఎత్తున జరిగింది. ఆ తర్వాత చాలా ఇన్నోవేషన్స్ వచ్చాయి అని ఇప్పటికి కూడా ఇంకా పరిపూర్ణం కాలే అది ఆ బోరుబావి ఇన్సిడెంట్స్ లో పిల్లవాడు రక్షించేది ఇంకా పూర్తిగా మనకు కాలేదు. ఈ క్రమంలో మరి మనకు మన ఇన్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమం 2009లో మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యింది.
ఆ క్రమంలో స్కూల్ కు పోస్ట్ వచ్చినప్పుడు చాలా ఆనందం ఇస్తుంది. అంతకుముందు మనం సైన్స్ ఫేర్ అంటే మనం అందరూ బాధపడ్డాం, జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ అంటే. సో ముందు మనము ఆ సమయం కాకుండా ఖర్చు కూడా కావాలి. ప్రేమ చేయాలన్నా పిల్లవాడు మనము ప్రేమను తీసుకొని వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ కోసమైనా అక్కడ సమస్యలు, ప్రధాన ప్రజల వారు కావచ్చు మనం కావచ్చు, ఇంకా వాడి చివరి పిల్లలను ఉత్సాహపరిచి వాళ్ళని వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టడము అంటే చేస్తున్న శాసనం కూడా వాళ్ళం. 2009 లో మనకి ఇన్స్పైర్ అవార్డ్స్ మొట్టమొదటిగా ఒక పోస్ట్ వచ్చిన ఏమంటుందంటే, వినూత్నమైనటువంటి ఆలోచనలకి సుధాంతం ఆలోచనలకి చిన్నారులకు 5,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీంతో చక్కగా వాళ్ళు తయారు చేసుకుని ప్రశ్నించవచ్చు. ఒక మంచి కార్యక్రమం అది. మరి అప్పుడు మరి ఆ క్రమంలో ఏమైందంటే మనకు ఏం చేయాలని చెప్పేసి మా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధి ముందు ఆలోచించడంలో సో బాధ్యత నా మీద కొంత పెట్టారు. చేయండి సైన్స్ ఎగ్జిబిట్ అని. సో అప్పుడు లేటెస్ట్గా కొన్ని సమస్య తీసుకోవడం జరిగింది. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగాయి. ముంబై ఉగ్రవాద దాడులు మరి జరిగినప్పుడు ముష్కరులు అనే వాళ్ళు మరి 3 రోజుల పాటు మరి దాదాపు లోపలికి పోనివ్వకుండా పోలీస్ వాళ్ళకి కమాండ్ లోపల లోపల రానికి కూడా వాళ్ళు అడ్డుకొని వాళ్ళు నడమే సృష్టిస్తున్నారు. దాదాపు 2-3 రోజులు ఆ తాజ్ హోటల్ చుట్టూ కానీ ఇంకేమైనా వాళ్ళు బయట దూరం దూరం ఉంటుంది. మరి దానికి ఏం చేయొచ్చు ఆలోచిస్తే, సో అంతకుముందు కెమెరాస్ టెక్నాలజీ ఐడియా ఉంది కాబట్టి నాకు నా దృష్టి మీద. సో 2009 కల్లా ఏమైందంటే ఆ కెమెరాలో కూడా ఏంటంటే వైర్లెస్ కెమెరా కావాలని చెప్పేసి నేను హైదరాబాద్ వెళ్ళి చిన్నది వైర్లెస్ కెమెరా సంపాదించుకొని అదేవిధంగా టాయ్ కార్ రిమోట్ కంట్రోల్తో వెళ్ళే టాయ్ కార్ ఆ రిమోట్ కంట్రోల్తో వెళ్ళే టాయ్ కార్ మీద ఈ కెమెరాను ఫిక్స్ చేశాము. సో మన చేతిలో రిమోట్ తోటి టాయ్ కొనుక్కొస్తుంటే ఆ టాయ్తో పాటు కెమెరా వెళ్తాం కాబట్టి ఆ కెమెరా వ్యూ మనకు కనిపిస్తుంది. మరి కెమెరాలు చూడాలి కదా మనం చూడండి పెద్ద టీవీ సరిపో బాగుండదు కదా పెద్ద టీవీ ఎట్లా మరి కమెండ్ వచ్చేట్లో ఉంటుంది కెమెరా దాని అది టాయ్ కారు కమెండ్ అంటే ఆల్రెడీ గన్ ఉంటుంది తనకి ఈ టాయ్ కారు కెమెరా ఫిక్స్ చేశాడు రిమోట్ కొడుతున్నాడు మరి వెళ్తుంది ముందు మనకంటే ముందు వెళ్తుంది కారు కొద్దిగా మరి చూడాలంటే ఏం కావాలి ఒక చిన్న మానిటర్ ఒక 8 ఇంచెస్ 10 ఇంచెస్ మానిటర్ ఒకటి ఆ సిగ్నల్స్ కెమెరా సిగ్నల్స్ తీసేసుకొని డిస్ప్లే వాడడం కోసం చిన్న మాట కొనుక్కొచ్చాను. కొనుక్కొచ్చి దాని ఏంటి కమెండ్ చేసిన ఇట్లా మెడలో హ్యాంగ్ చేసుకుంటుంది ముందు ఇట్లా మెడలో హ్యాంగ్ చేసుకుంటే ముందు ముందు ఉంటుంది ఆల్రెడీ గన్ ఉంది అతనికి క్షణకి ఇది కెమెరా ముందు వెళ్ళాడుతుంది. సో చేతిలో రిమోట్ ఉంది తనకంటే ముందు కొంతముందు 10 కావచ్చు 7 కావచ్చు 8 కావచ్చు. సో ఆ టాయ్ కార్ ముందు పోతుంటే ఆ టాయ్ కార్లో కెమెరా ద్వారా తనకంటే ముందు వ్యూ కనిపిస్తుంది. టర్నింగ్ ఉన్నప్పుడు కూడా ఆ టర్నింగ్ దాకా పోయి తిరగవని కారు అవుట్లైట్లో ఉన్న క్యాడర్లో కానీ అదే రూమ్లో కానీ ఎవరన్నా ఉన్నారా అనేది ఇతనికి మోడల్లో కనిపిస్తుంది. అంటే శివుడి 3వ కన్నులాగా నేతలాగా ఈ కమాండోకు ఈ ముందర ఉన్నటువంటి ఈ మోడల్ ఆ కార్లో ఉన్నటువంటి కార్ మీద ఉన్నటువంటి చిన్న సిసి కెమెరా అంటే వైరస్ కెమెరా ద్వారా అతను చూసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. ఉంటే ఎంతమంది ఉన్నారు ఎలాంటి ఉన్నారా లేదా ఆ రూమ్లో కానీ రూమ్ ముందుకు కానీ లేదా ఆ క్యాడర్లో కానీ కొంత ప్లస్ పాయింట్ అనమాట తనకి. ఈ విధంగా మనము ఒక చక్కటి ఎగ్జిబిట్ను ఫస్ట్ ఇన్స్పైర్ అవార్డ్స్ మనము మా పాఠశాల పక్షాన నేను ప్రశ్నించాను. సో దానికి చక్కగా అందరూ కూడా విద్యార్థులు కాకుండా పెద్దలు కూడా మీ ఇవ్వడం జరిగింది. సో ఇదిగా అంటే మనము మనం మన ఆలోచన కావచ్చు పిల్లలే కావచ్చు. సో పిల్లల కూడా చాలా ఆలోచన వస్తుంటే పిల్లలకి ఆలోచన తీసుకొని చిన్న చిన్న సైన్స్ ఫేర్లో మనం ఏంటంటే మనము మేము చిన్న చిన్న ఎగ్జిబిట్స్ మనము డిస్కస్ సైన్స్ ఫేర్ వాటి కూడా పెట్టడం జరిగింది. సో మరి ఇవన్నీ చేయాలంటే మరి మనకు కూడా ఆలోచన ఎట్లా వస్తాయి మరి పిల్లవాడికి ఎలా వస్తాయి పిల్లవాడికి ఆలోచన చూపించాం మనం పిల్లలకు మనమే కల్పించాలి ఆ ఎన్విరాన్మెంట్ వాతావరణం కల్పించాలి. కేవలం పాఠ్యాంశము పాఠ్య కాకుండా ఆ ప్రయోగాలు కృత్యాలు వాటి కూడా ఎక్స్ట్రా. సో ఇప్పుడు ఇంకా మనకి వైడ్ పబ్లిక్ ఛాన్స్ దొరికింది కాబట్టి నాట్ ఓన్లీ పేపర్ న్యూస్ పేపర్ చక్కగా యూట్యూబ్ కావచ్చు మనకు వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు రకరకాల సృజనాత్మక అంశాలు పిల్లల ముందుకు వచ్చే అవకాశం మనం కల్పించాలి బాధ్యత. మరి మనం ఏం చేయాలి మరి మనకి ఎట్లా వస్తుంది అంటే మనం కూడా ఇలాంటి కార్యశాలలో ఒకరికొకరు కలుసుకోవడం మంచి మనం ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్లో మనం కూడా సైన్స్ ఫేర్లో పాల్గొనడం మనం కూడా రకరకాల ఈ సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ ఉపాధ్యాయుల స్థాయి వాటిల్లో మనం వ్యక్తిగతం కావచ్చు మన విద్యాశాఖ పక్షం కావచ్చు ఎన్జిఓస్ కూడా కార్యక్రమాలు మనకు జనవిజ్ఞాన వేదిక కావచ్చు విజ్ఞాన భారతి కావచ్చు రకరకాల ఎన్జిఓస్ మనకి ఆఫర్ చేస్తున్న కార్యశాలలో మనం పాల్పంచుకోవడంలో కూడా మరి మనకి కొంత స్ఫూర్తి ఉత్సాహము అదే మనకు సృజనాత్మక ఆలోచన కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో నేను కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తూ వర్క్షాప్లు కావచ్చు సెమినార్లు కావచ్చు అవి ఫెస్టివల్స్ కావచ్చు సైన్స్ ఫెస్టివల్స్ కావచ్చు. సో వీటి వెళ్తున్న క్రమంలో మరి నాకు నేను జిల్లా సైన్స్ అధికారిగా ఉమ్మడి నాగపూర్ జిల్లాకు పనిచేస్తున్న క్రమంలో
ఒక చిన్న ఈమెయిల్ ద్వారా పట్టుకొని నేను మన హెస్సి వర్మ గారు, ప్రఖ్యాత భౌతిక శాస్త్ర ఆచార్యుడు, రిటైర్డ్ ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్, వారి పద్మశ్రీ అవార్డు గ్రహీత, వారిని కలిసే భాగ్యం ఉన్నాయి. నాకు వచ్చింది నాతో పాటుగా మా జిల్లాలో కనీసం ఒక 10-12 మంది ఉపాధ్యాయులు కూడా వారి దగ్గరికి కలిసి కాన్పూర్ వెళ్ళి మేము 2-3 సంవత్సరాలు వారితో వారం వారములు ఉండేసి రకరకాల అంశాలు చర్చించుకోవడం, ఇప్పటికీ కూడా ప్రొఫెసర్ ఎస్సీ వర్మ గారితో బంధం మరి మా అందరికి కూడా ఉంది. 2 రోజుల క్రితం కూడా వారితో ఈ విధంగా జూమ్ కాన్ఫరెన్స్ లో అన్వేషిక ఎగ్జామ్ ఇందాక మాకు కృష్ణాడు గారు చెప్పారు, డిఎస్ఓ గారు, నీస్ట్ నేషనల్ అన్వేషిక ఎక్స్పెండర్స్ టెస్ట్ నిర్వహణ బాధ్యతలు తెలంగాణ పక్షాన సమయకర్తగా నా మీద ఉంచారు గత నెలలో. సో ఆ విషయంలో ఎస్సీ వర్మ గారు కావచ్చు, రకరకాల పెద్దవాళ్ళతో మనము ఈ చర్చించుకోవడం, మనము చిన్నారులకు ఏ విధంగా స్ఫూర్తినివ్వాలి, విజ్ఞానాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది మరి వాటిలో ఉంది. సో రకరకాల అంశాల్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం నడుస్తుంది, మన భారతదేశంలో చక్కటి ప్రతిష్టమైంది. సో దాంట్లో నేను వెళ్ళడం కాకుండా నా చిన్నారులు కూడా, నేను డిఎస్ఓ ఉన్నప్పుడు కావచ్చుకున్న చిన్నారులు, సో చిన్నారులు తీసుకొని బెంగళూరు, మైసూరు, ఢిల్లీ అలాంటి వాటికి తీసుకెళ్ళడం, అదేవిధంగా ఈ మధ్య ఒక 6 సంవత్సరాలుగా ఐఏఎస్ఎఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ చాలా గొప్పది, దాంట్లో కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటాం. మరి దానికి మన విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖలు, మన ఎస్సీఆర్టీ వారు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు చేస్తూ మనందరికీ కూడా ఎక్కడైతే మనము విజ్ఞానం నేర్చుకుందాం ఉంటామో అవి ప్రభుత్వ పరంగా వచ్చినా లేదా ఎన్జిఓ పరంగా వచ్చినా కానీ మనకు చక్కగా ఎస్సీఆర్టీ వారు మన డీవర్ మరి మనకు మనకు అవకాశం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోవడం తప్పకుండా మనం ఉత్తేజం పొంది ఉత్సాహం పొంది తప్పకుండా సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. మనకు మంచి ప్రయోజనం అనేది ఈ ఇన్స్పైర్ కోసం ఆలోచించడం కాకుండా మనం రొటీన్గా చేస్తున్న తప్పకుండా మనము ఇలాంటి అవకాశం చూడడం, మనము మన పిల్లలతో మంచి మంచి ప్రయోగాలు చేస్తుంటాం. సో అది పర్యావరణం మీద కావచ్చు, మన ఇంట్లో ఉన్న సమస్య మీద కావచ్చు, లేదా మన గ్రామంలో ఉన్న సమస్య మీద కావచ్చు, లేదా సోలార్ గురించి కావచ్చు మనం చేసేది. సో ముఖ్యంగా ఢిల్లీలో ఈ మధ్య చూస్తున్నాం ఒక సంవత్సరం నుంచి పొల్యూషన్ విధంగా అయిపోయేది, కొన్ని ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అని చెప్పేసి, లేదా కొన్ని రోజులు పూర్తిగా బంద్ అని చెప్పేసి ట్రాఫిక్ అనేది. సో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాం. మరి మనకు డౌట్ వస్తుంది సార్, నాకు డౌట్, మరి పెద్దవాళ్ళకు సైంటిస్టులకు లేదా ఉపాధ్యాయులు మనకి రావాలని ఆలోచనలు చిన్నపిల్లలకు వస్తాయా, 11 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు వస్తాయా అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. లేదు వాడు వచ్చిన ఆలోచన అది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే అది ఖచ్చితంగా అదే గొప్పగా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ కావాలలేదు, ఆ ఒక చిన్న ఆలోచన వస్తే దాన్ని డెవలప్ చేయడానికి మనం ఉన్నాం గేట్ టీచర్గా, మన తర్వాత మన స్థాయి ఉన్నప్పుడు మనకు ఎస్సీఆర్టీ కానీ మనకు నేషనల్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ కావచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కావచ్చు ఢిల్లీ, అదేవిధంగా తర్వాత ఏంటంటే ఇన్స్పైర్ అవర్స్ మనకి జాతీయ స్థాయిలో కూడా ఎంపికైన తర్వాత ఏంటంటే మనకు మన పిల్లవాడికి మనకు ఆ ప్రాజెక్ట్కి పూర్తి స్థాయి సహాయ సహకారం అందించి ఎన్నో పరిశోధన సంస్థలు డిఆర్డిఓ కావచ్చు, సిసిఎంబి కావచ్చు, ఇవేమీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పక్షాన మనకు అండగా ఉండి దాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం వారు బాధ్యత మీరేసుకొని పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేస్తూ అదేవిధంగా నిజమైనటువంటి ఆవిష్కరణ అయినప్పుడు దాని పేటెంట్ కూడా మన పిల్లవాడికి మనకు మన పాఠశాలకు చెందే విధంగా ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ మన కార్యక్రమము రూపుదిద్దారు. నిజంగా ఇది చాలా ఒక మారుమూల గ్రామాల్లో పనిచేసే సైన్స్ ఉపాధ్యాయుడిగా ఆ మారుమూల మట్టిలో మాణిక్యాలు ఉన్నటువంటి ఆ చిన్నారులకి ఒక గొప్ప వరము అవకాశం సార్. దీన్ని ఉపయోగించుకోవడం కోసం మరి మనము మన ముందు మనము కృషి చేయటం అరడిపడటం అవసరం. సో దీనిలో చాలా ఉన్నాయి, ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇక్కడ నేను కూడా ఒక సైన్స్ ఉపాధ్యాయుడిగానే కాకుండా గత 3-4 జిల్లాలో ఈ ఇన్స్పైర్ అవర్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఉన్నా కాబట్టి ఆ డిఎస్ఓ హోదాలు. సో చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆ ఇబ్బందులు మనం ఏంటంటే మనము మన ఉపాధ్యాయులు మన ప్రధాన ఉపాధ్యాయులు మన డిఓ గారు అందరం కలిసి తగ్గించుకుంటూ ఇబ్బందులు తప్పించుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత మనం లేదు. ఇప్పుడు ఇందాక సాధ్యపడి అంటే నా బ్రాయటర్ స్వయంగా నేను గ్రేట్ టీచర్ ఉన్నటువంటి నా జెడ్పిహెచ్ఎస్ బాలెంలో సూర్యాపేట మండలం సూర్యాపేట జిల్లా చెందినటువంటి చైల్డ్ సైంటిస్ట్ అజ్మీర ప్రసాద్ ఇందులో స్టూడెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఒక కొత్త ఆలోచన చేశాం మేము. ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పుడు మామూలుగా రోడ్డు మీద కొన్ని సందర్భాల్లో గమనిస్తే మనము కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో మధ్యలో డివైడర్ ఉంటే ఒక పక్క అంతా ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది,
ఇంకో పక్క ట్రాఫిక్ అసలు ఉండదు, చాలా తక్కువ ఉంటాం కానీ అసలు లేకపోవడం ఉంటుంది. మరి దీనికి ఏం చేద్దామని చెప్పేసి వచ్చి ఆలోచన చేసి మేము ఆ డివైడర్ని జరిపే విధానం, అంటే మూవ్ చేసే విధానం, అంటే ఫ్లెక్సిబుల్ డివైడర్ లాగా వచ్చి ఆలోచన చేసి ఆ ఉపాధ్యాయ బృందము మా ప్రధాన ఉపాధ్యాయుల సూచనతో ఆ చిన్నటి ద్వారా మేము ప్రయత్నించాము జిల్లా స్థాయిలో మామూలుగా. సో అది ఊహించని విధంగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవడం, రాష్ట్ర స్థాయి నుంచి ఇప్పుడు జాతీయ స్థాయికి కూడా ఎంపిక అవ్వడం, మరి క్రమంలో ఏమైందంటే దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సి వచ్చిన ఆలోచన మన స్థాయిగా వస్తాయి, మన ఉపాధ్యాయుడిగా విద్యార్థిగా ఒక పాఠశాల స్థాయికి దాన్ని మొట్టమొదట ఉంటనే జరపవచ్చు అని చెప్పేసి ఒక టాయిస్ పెట్టేసి వచ్చిన డివైడర్ లాగా ఒకటి చేపట్టి పెట్టాము, దాన్ని చేతులు తిరిగాము. సో జిల్లా రాష్ట్రం కోసం ఏంటంటే చేతులు తిరగడం కాదని మనం, సో మనం చూడటం కాదు అని చెప్పేసి దానికి మెకానిజం యాడ్ చేసేసి ఆ డివైడర్స్ కి వీల్స్ ఏర్పాటు చేస్తాం స్టేట్ లెవెల్లో. నేషనల్కి వచ్చేసరికి ఏం చేస్తాం దాన్ని ఆ వీల్స్ కమ్మ దగ్గర మోటార్ అయితే ఏర్పాటు చేసి ఆ మోటార్ కూడా రిమోట్ ఆపరేటెడ్ చేసుకుంటూ మరి ఆ ట్రాఫిక్ను మానిటర్ చేయాలంటే ఎట్లా, మరి ట్రాఫిక్ మీరు రోడ్డు మీదే ఉండి చేయలేము కదా, దానికి ఒక కెమెరాస్ ఏర్పాటు చేసి దానికి ఒక కమాండ్ కంట్రోల్ రూము. సో అదేవిధంగా మరి డివైడర్స్ మూవ్ అవుతున్నప్పుడు పక్క పోతున్నప్పుడు మరి ఎట్లా హఠాత్గా జరుగుతుంటే ఎట్లా అని ఆ వెళ్తున్న ట్రాఫిక్ మనం సైన్ బోర్డ్స్ ద్వారా కావచ్చు లేదా ఆడియో అనౌన్స్మెంట్ ద్వారా కానీ వాళ్ళని హెచ్చరిస్తూ సో పక్కగా సరిపోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన చేసాం. అది ఎక్కడ ఉపయోగపడుతుంది ముఖ్యంగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనము, ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఉండే ప్రాంతాల్లో ఒక ఊరికి ఒక పక్క ఉంటాయి కొన్ని ఫ్యాక్టరీస్ ఎక్కువగా, లేదా ఎక్కువగా విద్యా సంస్థలని ఒకే చోట కేంద్రీకృతున్న ప్రాంతంలో, లేదు ఇంకా ఎస్పెషల్ చెప్పాలంటే మనకు హైదరాబాద్ హైటెక్ సిటీలో అంత కూడా ఐటీ హబ్ అది, ఆ ఐటీ హబ్లో ఏమవుతుందంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు ఉదయం కూడా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ జరిగితే అటు తక్కువ ఇటు ఎక్కువ చేసుకోవచ్చు, లేదా హైవేస్ లో ముఖ్యంగా మన హైదరాబాద్ విజయవాడ చూస్తే సంక్రాంతి పండుగ పండుగ వచ్చినప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి పండుగ అందరూ విజయవాడ వెళ్తుంది నేషనల్ హైవేస్ వస్తుంది మా అసలాడ నుంచి, ఇటు పక్క ఫుల్ రష్ ఉంటుంది విజయవాడ వైపు, హైదరాబాద్ వైపు ఖాళీగా ఉంటుంది దాదాపు, అదే పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు ఫుల్ రష్ ఉంటుంది ఇటు తక్కువ ఉంటుంది. సో ఇలాంటివి మనం ఒక ఆలోచన అంటే నిజంగా ఇంప్రూవ్ అవుతుందని మనం చెప్పలేము. సో మన ఆలోచన ఏంటి ముందు తీసుకెళ్తున్నాం ఈ క్రమంలో సార్, మరి మనకు ఈ ఇన్స్పైర్ అవార్డ్స్ గత సంవత్సరం చేశారంటే ఇంతకుముందు 5,000 అయితే ఇప్పుడు 10,000 ఇస్తున్నారు, జిల్లా స్థాయికి 10,000 ఇచ్చారు, రాష్ట్ర స్థాయిలో కూడా మళ్ళీ అదే డబ్బులతో మనం చేశాము, మరి జాతీయ స్థాయి మీద ఏంటో ఒక మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ఐఎఫ్ వారు కొత్త నామ సమాచారం కూడా సంవత్సరం ఇప్పుడు. సో వాళ్ళు జాతీయ స్థాయికి కొంచెం అభివృద్ధి చేయాలనుకుంటే ప్రోటోటైప్ మోడల్ కానీ వర్కింగ్ మోడల్ కానీ చేస్తానంటే వాళ్ళు ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా పిల్లవాడికి ఇస్తున్నారు. ఎంత అంటే 1,000 రూపాయలు కావచ్చు ఎంత కావచ్చు, మ్యాక్సిమం 20-25,000 దాకా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మీరు మేము ఈ జాతీయ స్థాయికి వెళ్ళి టెక్నాలజీ ఉపయోగిస్తాము, సైన్ బోర్డ్స్ ఉపయోగిస్తాము, కెమెరా ఉపయోగిస్తాము, మేము పెట్టే క్రమంలో మా విద్యార్థికి 25,000 రూపీస్ వాళ్ళు నేషనల్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ ఢిల్లీ వారు శాంక్షన్ చేసి జాతీయ స్థాయికి పాల్గొనడానికి మాకు 25,000 అమౌంట్ కూడా ఇచ్చారు కాబట్టి మేము ఇవన్నీ చేయాలి. మరి మనకి ఇంత చక్కటి ఏడు ఉన్నప్పుడు మనకి అవకాశం ఉన్నప్పుడు మనము దీన్ని ఉపయోగించుకుంటే సో మన పిల్లవాడికి లాభం అవుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం నేను కూడా చెప్పానంటే పిల్లవాడికి ఒకడికి లాభం కాదు సార్, మన పిల్లవాడి వల్ల ఏమవుతుందంటే మన స్కూల్లో అందరి పిల్లలు కూడా కొంచెము అట్రాక్ట్ అవుతారు, మోటివేట్ అవుతారు, స్ఫూర్తి పొందుతారు. అదేవిధంగా గైడ్ టీచర్ నేను ఒక్కడే స్ఫూర్తి పొందడం కాదు, నాతో పాటు మన కుటుంబం మీరంతా కావాలి, సో నా పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు, సో అందరం కూడా అంటే కొంచెం స్ఫూర్తి పొంది ఆ చేయడం వల్ల ఏంటంటే పిల్లలను ఎర్లీ స్టేజ్లోనే మనము సైన్స్ రంగం వైపు పరిశోధన వైపు మనం వారిని లాగే వాళ్ళము కావడంలో మనం కూడా ప్రధాన భూమికి పోషిద్దామని, అదేవిధంగా మనకు వచ్చే పేరు పెట్టాలి కావచ్చు, మనకు వచ్చే ఆనందం కావచ్చు, మనకు తృప్తి కావచ్చు, ఇలాగ ఉండనే ఉన్నాయి. సో కాబట్టి ఇందులో ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా మనందరం కూడా అంటే ఈ క్రతువులో మనం భాగస్వామ్యం కావడం కోసం సో ముందుకెళ్దామని ఆశిస్తున్నాము. సో అదేవిధంగా మరి మనము దీన్ని రకరకాల అంశాల్లో వెళ్ళేటప్పుడు మనము ముందు చెప్పి చిన్న ఒక యాక్టివిటీస్ సరదాగా కూడా చూపిస్తాను, పబ్లికేషన్ అనేది అది చూపించేసి నేను కొద్దిసేపటి దీన్ని ముగిస్తాను. దీనికోసం ఒకసారి నేను కెమెరాని కనెక్ట్ చేస్తాను సార్, దీన్ని అక్షం చేస్తే సార్. ఇక్కడ ఒకటి
గమనించండి సార్, ఇక్కడ ఇక్కడ ఒక గ్లాస్ ఉంది సార్, ఇక్కడ ఒక పాత్ర లాంటిది మనం ఇక్కడ హ్యాంగ్ చేసాము, ఇక్కడ హ్యాంగ్ చేసేసి ఉంచాము. పైన ఒక పైప్ లాగా ఉంది. సో ఈ పైప్ ఏంటంటే నేను ఇక్కడ బాడీలో ఉంచా సార్, ఆ బాడీలో కలర్ వాటర్ తీసుకున్నాను. సో ఆ బాడీలోంచి ఈ పైప్ ద్వారా వాటరు మనకు ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఒకసారి దీన్ని ఆన్ చేస్తాను సార్ వాటర్ని. సో మీరు జాగ్రత్తగా గమనించండి సార్ ఐటెం. ఇది కూడా ఒక సరదాగా ఉంటుంది, ప్లస్ దీంట్లో కాన్సెప్ట్ కూడా మనకు బాగుంటుంది సార్. ఈ వాటర్ ఏమైంది సార్, మీరు గమనించారా? మళ్ళీ ఒకసారి గమనించండి. సో ఈ పాత్ర కూడా చూపిస్తాను నేను. పాత్రలో వాటర్ పడుతూ, వాటర్ ఎప్పుడైతే నిండిపోతాయో నిండగానే అది ఆటోమేటిక్గా ఏమని చేస్తే పాత్ర అది వాటర్ని కిందకు పడేస్తుంది. గమనించేస్తారు వాటర్ నిండడానికి వస్తుంది సార్ పాత్ర, జాగ్రత్తగా గమనించండి. సో వాటర్ పడిపోయాయి సార్. సో కింద సరదాగా ఏంటంటే ఒక శివలింగం ఏర్పాటు చేస్తాం, ఏదో అభిషేకం లాగా ఉంటుందని చెప్పేసి. మరి ఈ విధంగా పాత్రలో లిక్విడ్ అనేది నిండినప్పుడు మాత్రమే అది పక్కకు ఒలిగిపోతుంది. మామూలుగా కూడా అది ఒగిపోగానే ఏమవుతుంది, పైకి లేస్తుంది. దీనికి కారణం ఏంటి, ఇందులో ఏ సూత్రం ఉంది అనేది మనం పిల్లలకు మనము సరదాగా మనం చేసుకోవచ్చు. సో పిల్లలు మనకు అట్రాక్ట్ అవుతారు కూడా చక్కగా ఈ కార్యక్రమం ఇట్లాంటి వాటికి. జాగ్రత్త చూడండి సార్. పూర్తిగా నిండినప్పుడు మాత్రమే అది పోసేస్తుంది, పడిపోతుంది. సో ఇది యాక్చువల్గా సార్ ఇది నేను తయారు చేశాను. ఎలా తయారు చేశానంటే దీనికి ఒక మోటివేషన్ సార్. ఎట్లా అంటే ఆ రోజుల్లో ఒకసారి ధర్మంలో అప్పుడు దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్ సుమారుగా 15-20 ఇయర్స్. సో మనకి హైదరాబాద్ ఓషన్ పార్క్ అనే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, ఓషన్ పార్క్. ఆ ఓషన్ పార్క్ అనే అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ పైన పెద్ద బకెట్ లాంటిది ఉంది, చాలా పెద్ద పైప్ తోటి వాటర్ పడుతున్నాయి. వాటర్ మనం పొలాల దగ్గర బాయ్ పడితే వాటర్ పడుతున్నాయి. ఇప్పటికి నిండగానే అవుతున్నది ఇలాగ సేమ్ ఇలాగే ఒలిగిపోతుంది, మళ్ళీ వస్తుంది. అది సరదాగా అనిపించింది. ఆ వాటర్ అంతా మనం మీద పడటం పైన పడుతుంటే అది అట్లా కూడా నోటే కూడా నేను అది ఏమన్నా నిండగానే పడిపోయేట్టుగా ఉన్నా యంత్రం ఏర్పాటు చేసి మిషన్ ఏర్పాటు చేసే ఉన్నాను. సో రెండు మూడు సార్లు గమనించాలి, నేను గమనించింది ఏంటంటే అందులో అది నిండిన తర్వాత కేవలం ఏ మిషన్ సహాయం లేకుండా వాటర్ ఉరికిపోతున్నాయి, మళ్ళీ ఏ యంత్రము ఏ మిషను ఎవరు సహాయం లేకుండా ఆటోమేటిక్ చేస్తుందని నేను అబ్జర్వ్ చేశాను ఒక 3-4 సార్లు తర్వాత. సో దాన్ని అబ్జర్వ్ చేసేసి దాన్ని బేస్ చేసుకొని దీన్ని రకరకాల ఆ గ్లాస్ రకరకాల చేసుకొని గ్లాస్ మనం వైట్ వేయడం కావచ్చు, గ్లాస్ లో కొంచెం మనము ఆ వెయిట్ బ్యాలెన్స్ కోసం తినేమని కొంచెం వేయడం కావచ్చు, బరువులా కట్టడం అలా చేస్తాం. మరి మీకు డౌట్ వస్తుంది ఇప్పుడు దీని లాభం ఏంటి, సరదాగా ఉంది ఓకే, దీంట్లో సైన్స్ కాన్సెప్ట్స్ పంపిస్తుంది ఆటోమేటిక్లీ, గమ్య విస్తారము స్థిరత్వము. సో ఎప్పుడైతే మామూలుగా ఎంటీ గ్లాస్ ఉన్నప్పుడు గమ్య విస్తారం బట్ అది గ్లాస్ నిలబడి ఉంది, వాటర్ పడుతున్నప్పుడు కూడా దాని మాస్ లేనప్పుడు గమ్యస్థానం చిన్న చిన్న పైకి వస్తుంది, అది అయినా కూడా స్థిరంగా ఉంది, ఫుల్గా రెండు మాత్రం అది పక్కకు పరగడం జరిగింది. అంటే అప్పుడు పైకి రావడమే కాకుండా పూర్తి నిండినప్పుడు ఏమైంది, ఆ గమ్యస్థానం కొంచెం ముందు వైపు జరిగింది కొద్దిగా, ఆ గమ్యస్థానం ముందు వైపు జరగడం వల్ల ఏమైంది, ఆధారం కంటే బయటకు జరిగింది కాబట్టి గమ్యస్థానం ఆధారం దగ్గర అది రొటేట్ అయింది పడిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే ద్రవ్యం కిందికి వెళ్ళిపోయిందో అది మొట్టమొదటి ద్రవ్యస్థానం ఎక్కడ ఉంది, ఎంటీ గ్లాస్ లో, ఆ ప్లేస్ లోకి వచ్చేసరికి అది ఏమైంది, ఆ స్థిరత్వం కోసం అది మళ్ళీ ఆటోమేటిక్ గా పైకి లేచింది. ఇన్ని రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి, మరి దీని అప్లికేషన్ ఎక్కడ మీ జీవితంలో, దీని కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడడానికి సరదాగా ఉంది, దీని అప్లికేషన్ ఎక్కడ,
అని చాలా అప్లికేషన్స్ ఉండొచ్చు. నా ప్రజలు నేను కొంచెం చెప్తున్నాను, నా కూడా మీరు యాడ్ చేయొచ్చుంటే పాల ప్యాకెట్స్, మనం ఆయిల్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ మనకు ఫ్యాక్టరీ మిషన్ ద్వారా వస్తుంటాయి. సో ఉదాహరణకి మనము అవి కొలత పోయాలంటే ఏంటి, ఒక మనిషి ఉదాహరణకి 1 లీటర్ ప్యాకెట్ అనుకోండి, 1 లీటర్ పావుని ఉంచేసి పాల దాంట్లో వచ్చి ఈ ప్యాకెట్లో పోయాలి లేదా ఒక పాత్రలో పోయాలి ప్రతిసారి. అలా మనిషి కొలిసేపు పోసే పని ఏం చేస్తుందంటే ఈ ఎగ్జిబిట్ చేస్తుంది, ఈ ప్రాక్టీస్. మనం అక్కడ పాత్ర ఆ గ్లాస్ లాగా పెట్టింది, ఆ స్టీల్ గ్లాస్ పెట్టే కానీ ఆ పాత్ర అనేది ఏ పరిమాణం తీసుకుంటే ప్రతిసారి అదే పరిమాణంతో అది కిందకు ఉంచుతుంది. ఉదాహరణకి అది ఒక 100 ml అనుకుందాం మనం, అదే 100 ml ఎప్పుడు కిందకు వస్తుంటాయి, కింద రెడీ కవర్ ఉంది అనుకోండి, పాత్ర ఉండి 100 పడతాయి, అది పక్క పోతుంది, మళ్ళీ ఉంచుతుంది తర్వాత మళ్ళీ 100 ml పక్క వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కేవలం భౌతిక శాస్త్ర సూత్రాన్ని ధర్మాన్ని ఆధారం చేసుకొని మనము మ్యాన్ పవర్ లేకుండా కండర బలం కానీ లేదా ఒక యంత్రము విద్యుత్ యంత్రం కావచ్చు లేదా మనకు డీజిల్ యంత్రం కావచ్చు లేదా ఇంకేమైనా ప్రోగ్రామింగ్ ఇప్పుడు వస్తున్నట్టుగా లేటెస్ట్ గా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కావచ్చు ఎలక్ట్రానిక్ చిప్ కావచ్చు ఇవన్నీ లేకుండా మనం ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మనం అక్కడ వితౌట్ ఎనీ ఎనర్జీ, వితౌట్ ఎనీ ఫ్యూయల్, వితౌట్ ఎనీ మ్యాన్ పవర్, వితౌట్ ఎనీ ఎలక్ట్రానిక్స్. సో ఒకే కోల్తన మనము పోల్చుకోవడానికి దీన్ని ఆ ప్యాకింగ్ వ్యవస్థలో కూడా ఇలాంటి పోల్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ కానీ ఉపయోగపడకపోతుంది. ఇలా ఇంకా రకరకాల అంశాలు పెట్టి మనం వీటిని మనము ఈ సెంటర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో అట్లా మనం రకరకాల మన పరిశోధన అంటే మనకు దృక్పథం ఉన్నప్పుడు ఏంటంటే మనం పిల్లవాళ్ళు, సో ఉన్నదాన్ని చూసి కాపీ కొట్ట కావచ్చు మనం, మనమే అంటే ఇప్పుడు మనం చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నదాన్ని ఊహించుకొని తెలుసుకొని అక్కడ ఆ దగ్గర వచ్చేప్పుడు మనకి ఊహించి తెలుసుకొని ఎన్నో ప్రయోగాలు చేసి ఎంతో కష్టపడి రకరకాల గ్లాసులను పాడు చేసి అయితే గంట గంటలు మనము ఆ ట్యాప్ కింద పట్టుకుని దాన్ని చేతపడుకొని దాన్ని బయలుపెట్టి పెట్టి సో ఇలా ప్రయోగం చేస్తాం. సో ఈ విధంగా మరి మనము చేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఇంకా మరి మనం చుట్టూ ఉన్న ప్రసాదం చూస్తే ఒక చిన్న విషయం చెప్పి సార్ నేను ముగిస్తాను సార్. నేను కూడా మాకు నల్గొండ, మా నల్గొండ పట్టణం పక్కనే పానగల్ అనే చిన్న అంతా ఇప్పుడు పట్టణం కలిసిపోయింది అది. ఆ పానగల్లో ఒక ప్రఖ్యాత దేవాలయం ఉంది, దాని పేరు ఛాయా సోమేశ్వర ఆలయం. ఛాయా సోమేశ్వర ఆలయం, ఛాయ అంటే నీడ, శివాలయం అది. ఆ శివాలయం ఏంటంటే మధ్యలో ఒరండ ఉంటుంది, ఆ ఒరండకు 3 పక్కల 3 గర్భగుడిలాగా ఉంటాయి, ఒక పక్క ముందుకు పోటుకలాగా ఉండి రావడానికి దారి, లోపడానికి దారి ఉంది. ఇక్కడ ఏముందండి మీకు తెలుసు చాలా మందికి, సో తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఈ గర్భగుడి, ఒరండలోకి తూర్పు ముఖంగా ఉన్నటువంటి గర్భగుడి లోపల శివలింగం మీద ఏముందంటే ఎప్పుడు కూడా శివలింగం వెనకాల ఉన్న గోడ మీద నీడ, ఒక సమూహ నీడలాగా శివలింగం వెనకాల సరిగ్గా శివలింగం వెనకాల నీడ ఉంటుంది. అది సన్ ఈస్ట్ నుంచి వెస్ట్ మారుతున్నా కానీ మారినా కానీ ఆ శివలింగం వెనకాల గోడ మీద ఉన్నటువంటి నీడ అనేది మారదు. ఇంకెవరు సుమారుగా ఒక 10 inches అట్లా నిశ్చలంగా ఉంటుంది నీడ శివలింగం వెనకాల భాగాల గోడ మీద. మనము సాధారణంగా మనం గుళ్ళకు వెళ్ళినప్పుడు మనము గుడి గర్భగుడి ముందు నిలబడి దండం పెట్టుకుంటూ రంగ నుంచి వెళ్తూ వస్తుంది కాబట్టి మనకు మన నీడ ముందు కొడుతూ ఉంటుంది గుళ్ళకి ఒకరికి, ఇంకా దేవుడి దగ్గర దేవుడి మీద కొడుతుంది మన నీడ, మనం అడ్డం వస్తుంది దేవుడికి రంగ నుంచి వచ్చి వెళ్తారు వల్ల. కానీ ఈ డెంపులు ఏమవుతుందంటే మీరు మధ్య నిలబడ్డా కూడా మన నీడ దేవుడి మీద పడదు, ఇటు ఒక నీడ వస్తున్నాను ఇటు నీడ రెండు నీడలు వచ్చేసి విడిపోతాయి ఇక్కడ. సో ఇది ఛాయా సంవత్సరాలు. సో ఆ టెంపుల్ అనేది చూడకాలంలో 13వ శతాబ్దంలో కట్టారు చూడరాజులు. సో దాని యొక్క మిస్టరీ అనేది ఈ మిస్టరీగా ఉన్న క్రమంలో నేను చదువుకుంటున్న క్రమంలో పిఈ చేస్తున్న క్రమంలో అక్కడ మా మిత్రులు అందరం కలిసి టెంపుల్ సందర్శించినప్పుడు వచ్చిన చర్చల్లో, సో భూత్పూర్ మండలంలో ఉన్నటువంటి సారీ బల్మూర్ మండలంలో యూపీ సనంతవరంలో నా సహాధ్యాయి పీజీ ఉమామహేశ్వర్ ఉన్నారు. ఎందుకు వెళ్ళినప్పుడు అంటే అక్కడ గమనించేసి ఎందుకు వస్తుంది ఏంటిది ఇది రాసం అని చెప్పేసి రకరకాల నా అందరూ అనుకున్న వదిలేశారు. నేనే వదలకుండా దాన్ని పట్టేసుకుని దాన్ని ఎలా వస్తుంది ఏంటి అనేది టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏంటి కాంతి ధర్మాలు ఏంటి అనేది మా మిత్రులకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత కాలంలో అనంతరెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ టెంపుల్ను నిజంగా మోడల్ టెంపుల్ తయారు చేసి, సో మనం కూడా ఆ అట్టపల్లి టెంపుల్ని ఎండలో పెట్టినట్టయితే బయట పెట్టినట్టయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఆ టెంపుల్ కూడా అదే విధంగా షాడ్ వచ్చే విధంగా ఒక టెంపుల్ ప్రాణప్రతిష్ఠ అనేది మనమరెడ్డి గారి ద్వారా సాధ్యమైంది. నాతో చేయించారు అధికారి అనమాట, అధికారి ఆ విధంగా ఉంటే సో అసాధ్యం సిద్ధం చేస్తాం. అంతకుముందు నేను కేవలం కొవ్వొత్తులు పెట్టేసి లైట్ పెట్టి కూర్చోవాలి ఎలా వస్తుంది లైటింగ్ అనేది, అది నిలుగొన్న ద్వారా దర్వాజకు నీడ కాదు సమ్మ నీడ కాదు అని నేను ప్రూవ్ చేశాను. సో అధికారి మనమరెడ్డి గారి అధికారి వల్ల ఏంటంటే నిజంగా దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక సృష్టి చేసి దాంట్లో ఉన్న
కాంతి ధర్మాలని తెలియజేస్తూ సో సైన్స్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ ప్రశ్న కూడా పెట్టాము. సో ఐఐటి చుక్కారామయ్య గారు ఆ రోజుల్లోనే చూసి మోడల్ని చాలా బాగా చేస్తారు. సో ఇప్పటికి కూడా దానికి నేను అనుకున్నది నిజమైనటువంటి వాదన. సో విధంగా మనం అందరం కూడా మరి మనము కలుసుకొని చక్కగా అంశాలు మనం కేవలము ఈ ఇన్స్పైర్ కోసమనే ఈ ఎగ్జిబిట్స్ కోసం మోడల్స్ కోసమని కాకుండా మనం సో ఎల్లప్పుడూ ఒక సైన్స్ పాయింట్ అడిగా మనం ఉత్సాహపడుతూ తీయపడుతూ ఇలాంటి కార్యక్రమాలు మనం కష్టపడంలో ఉన్నదని తప్పకుండా ఒక మంచి ప్రాజెక్ట్స్ కావచ్చు, మంచి ఆలోచనలు సమాజానికి మేలు చేసే, సమాజంలో ఉన్నటువంటి కొత్త కొత్త సమస్యలను పరిష్కరించే మార్గాల్ని అన్వేషించడంలో మనం ఆకాంక్షిస్తున్నాం. మరి ఈ సందర్భంగా కృష్ణాడి గారు. ఓకే, నేను మరి సందర్భంగా నాకు మీతో ఈ ఓరియంటేషన్ లో విర్చువల్ గా జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ గోవిందరాజు గారికి, అదేవిధంగా మిత్రులు, ఉత్సాహవంతులు, కార్యదీక్షాపరులు కృష్ణాడి గారికి, ఇతర అధికారులకు, ఉన్నతాధికారులకు, ముఖ్యంగా నా భౌతిక రసాయన శాస్త్ర కుటుంబం, నాగరంగుల కుటుంబం సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రదర్శిస్తున్నాను. థ్యాంక్ యూ రమేష్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్నటువంటి ఆలోచనలను మా ఉపాధ్యాయులతో షేర్ చేసుకున్నందుకు జిల్లా విద్యాశాఖ, నాగార్జున జిల్లా విద్యాశాఖ పక్షాన, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయ మిత్రుల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు. ఎందుకంటే సమస్య అనేటువంటిది ఎక్కడో లేదు, మన చుట్టుపక్కలనే ఉంది. నర్సిరెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఇంకొక 15 నిమిషాలు ముగుస్తుంది, ఎవరు కూడా లీవ్ కాకండి సార్, ఎందుకంటే మన డిఓ గారు మాట్లాడలేదు, సార్ రెడీగా ఉన్నారు, అప్పుడే ఎగ్జిట్ కాకండి సార్ ప్లీజ్. నర్సిరెడ్డి గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నర్సిరెడ్డి గారు నమస్కారం సార్, మాట్లాడండి. నమస్కారం సార్, చాలా చక్కని ప్రోగ్రామ్ సార్. రమేష్ బాబు గారు అనేక సైన్స్ భావనలపైన చక్కగా వివరించడం జరిగింది. ఇది మాకు ఇన్స్పైర్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని. నర్సరీ సార్ కట్ అయిపోయింది మీది. ఓకే ఓకే, మాట్లాడండి. చాలా చక్కని ప్రోగ్రామ్ సార్ ఇది, చాలా బాగుంది. ఉపాధ్యాయులకు సైన్స్ లోని అనేక భావనల పైన మన విద్యార్థులకు వివరించడానికి తక్కువ లో కాస్ట్ మెటీరియల్తోని ఎట్లా నిత్య జీవితంలో విద్యార్థులకు అనేక భావనల పట్ల ఎట్లా వివరించవచ్చు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు సైన్స్ ఫేర్ పోయేటప్పుడు అనేక ఎట్లా కొద్దిగా ఒక టెన్షన్ ఉంటుంది, ఏం తీసుకుపోవాలి, ఏ విధంగా మనం సైన్స్ ఫేర్కి వెళ్ళాలని, చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి మనము సైన్స్లోని కాన్సెప్ట్ను ఎలా వివరించగలమో మనకు రమేష్ బాబు గారు చక్కగా వివరించారు. వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ నర్సిరెడ్డి అన్న. సార్ రమేష్ బాబు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ సార్, విద్యా విభాగము, డిఓ ఆఫీస్ అండ్ సైన్స్ ఫోరం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మన చుట్టూ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులతోని విద్యార్థులలో సైన్స్ పట్ల ఎట్లా ఆసక్తి పెంచవచ్చు, ఎట్లా జిజ్ఞాస పెంచవచ్చు అనేటువంటి అంశాలు, చిన్న చిన్న అంశాలు, గురుత్వాకర్షణ శక్తికి సంబంధించినవి కానీ, గురుత్వ త్వరణానికి సంబంధించినవి కానీ, గ్రావిటేషన్కి సంబంధించినవి కానీ, అట్లాంటివి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ తోని చక్కగా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇది కొంత దీని లోపల కొంత విద్యార్థుల నుంచి క్రియేటివిటీని పెంపొందించి చేసినట్టయితే మరి సైన్స్ పట్ల వాళ్ళు మరింత ఉత్సుకత చూపించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, మా జిల్లా పక్షాన అందరి తరఫున, అందరి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్ రెడీగా ఉన్నాడు మాట్లాడండి. ఓకే, ఈనాటి ఈ వర్చువల్ మీటింగ్ లో తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మన నాగర్ కర్నూలు జిల్లా జిల్లా విద్యాశాఖ అధికారి గౌరవనీయులు శ్రీ జి గోవిందరాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్ డియో సార్ మాట్లాడండి సార్. హలో,
కార్యక్రమాన్ని వారికి, అదే విధంగా పాల్గొంటున్న సైన్స్ ఉపాధ్యాయులకు, ఫిజికల్ సైన్స్ టీచర్స్ కు, ఆర్పిగా వివరిస్తున్న మన రమేష్ రెడ్డి గారికి, రమేష్ సార్ కదా, రమేష్ బాబు గారికి, నాగరాజు గారికి అందరికి నమస్కారాలు. ముఖ్యంగా మనం 10 సంవత్సరము ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా రిజిస్ట్రేషన్స్ కోసం మనం ప్రత్యేకంగా జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. జూమ్ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, సంవత్సరం 6th నుంచి 10th వరకు 5 అవార్డ్స్ మనం నామినేషన్ చేయాలని చెప్పడం జరిగింది. హెడ్ మాస్టర్స్, సైన్స్ టీచర్స్, ఆ విద్యార్థుల యొక్క వివరాలను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి మనకు జిల్లా శాఖ పంపాలి, జిల్లా నుంచి మనము నేషనల్కి పంపడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో మనము రిజిస్ట్రేషన్లు ఎక్కువ చేయాలనేది మన ముఖ్యమైన ఉద్దేశం. రెండవది వచ్చేసి మంచి క్వాలిటీ ఎగ్జిబిట్స్ను మనము అందించాలి. క్వాలిటీ ఎగ్జిబిట్స్ అంటే మనము సాంప్రదాయకంగా కాకుండా కొంచెం ఇన్నోవేషన్ అనేది చేసే దానిలో కొత్త వైవిధ్యం అనేది కనపడాలి. ఇన్నోవేషన్తో పాటు సమాజానికి ఉపయోగపడే పరికరమై ఉండాలి. ఆలోచన వస్తు రూపంగా పోరాడడానికి మనం ఇన్నోవేషన్ అటువంటి స్కిల్ ఓరియంటెడ్ ఉండాలి. అది సొసైటీకి ఉపయోగించేటట్టు ఉండాలి. ఆ టెక్నాలజీ ఎక్కువ కాస్ట్ అయితే సొసైటీలో సాధారణ మనిషి ఉపయోగించాలి. లే మ్యాన్ వరకు మనకు ఆ టెక్నాలజీ అందుబాటులోకి రావడం కోసం మనం చేస్తాం. చేసేటప్పుడు విద్యార్థిని పూర్తిగా గైడ్ చేయాల్సిన బాధ్యత సైన్స్ కాబట్టి ప్రాజెక్టును ఏమో ఎన్నుకునేటప్పుడు నిజంగా ఈ ప్రాజెక్టు సమాజానికి రిలవెన్సా లేదా, తరువాత ఇది ఎంత కాస్ట్లో మనము పూర్తి చేయగలం, దాంతో ఉండే సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటి, అదేవిధంగా విద్యార్థి ఏ విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పగలడు ఆ ప్రాజెక్ట్ తయారు చేసిన తర్వాత సొంతగా వచ్చిన ఈ ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకు కానీ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ ఏ విధంగా కమ్యూనికేషన్ చేయగలడు, ఇవన్నీ చేయాలని మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కూడా మనకు కూడా అగ్రికల్చర్ ఓరియంటెడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉపాధ్యాయులు సూచి మనం పరంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి వ్యవసాయంలో ఎక్కువగా ఇప్పుడు వ్యవసాయం అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఒకప్పుడు ఇంట్రెస్ట్ చూపించడం లే కాబట్టి సేంద్రియ పంటలు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అయితే పెరటి తోటల్లో పెంపకం అయితే ఇవన్నీ చాలా అగ్రికల్చర్లో నూతనంగా గ్రాడ్యుయేట్స్ టెక్నికల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం. అటువంటి ఏమన్నా ఉంటే ప్రాజెక్ట్స్ మనం చేపించడానికి ముందుకు రావాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ ప్రభుత్వము మనకు టాయిస్ను ఈ ఎగ్జిబిట్స్లో ఉండేటట్లు తయారు చేయమని చెప్పింది. కాబట్టి టాయిస్ను కూడా మనము చేసే స్కిల్స్ను అంటే టాయిస్ చాలామంది ఈ నిరుద్యోగులు కానీ అదేవిధంగా చేతి వృత్తులు కానీ దానిపైన ఆధారపడిన వాళ్ళకు ఇది ఉపాధి కల్పిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా వాటిని కూడా మనం ఈ ప్రాజెక్ట్స్లో పెడితే బాగుంది. అదేవిధంగా ఇప్పుడు ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ కింద వచ్చినాయి చాలా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అటువంటివి ఏమన్నా ఇప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, చాలా విపత్తులు వస్తాయి, వీటిని ముందుగా పసిగట్టడానికి ఏమైనా టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటు వచ్చేటట్టు ఏమన్నా చేయగలమనేది ఆ కోణంలో ఆలోచిస్తే మంచి ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశం. కాబట్టి సాఫ్ట్వేర్ రంగం కూడా వచ్చింది కాబట్టి సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఈరోజు మనం చాలా ప్రాజెక్ట్స్ చేపడుతున్నాం కాబట్టి వాటికి సంబంధించినవి ఏమన్నా మ్యాథమెటిక్స్ సంబంధించిన మోడల్స్ కానీ మనకు అందుబాటులో ఉండే వనరులను బట్టి మనం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీ అందరూ అన్ని రంగాల్లో విద్యార్థులను ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్ట్స్ను మనం తయారు చేపిస్తే కొంత ఇన్నోవేషన్ పెరుగుతుంది కాబట్టి సొసైటీకి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి ఎగ్జిబిషన్ తయారు చేయించడానికి మనకు రమేష్ బాబు గారు వీళ్ళు ఈ ఓరియంటేషన్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. మీరు కూడా జిల్లాలో సబ్జెక్టు ఫోరమ్స్ పనిచేస్తున్నాయి కాబట్టి మంచిగా ఎటువంటి కూడా వర్క్షాప్ కానీ ఓరియంటేషన్ కానీ నెలకు ఒకసారి పెట్టాలి. నెలకు ఒకసారి పెడితేనే కొంతవరకు రిఫ్రెష్ కావడానికి అవకాశం. మనము ఈ ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్లో భావి శాస్త్రవేత్తలు తయారు చేయడానికి ఉపాధ్యాయులు తన వంతు సహకారం చేస్తే నాగర్ కర్నూలులో కూడా నోబెల్ బహుమానం రావడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి అటు ఆ సందర్భంగా ఈ సందర్భంగా మంచి శాస్త్రవేత్తలను తయారు చేయడానికి ఈ సైన్స్ ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొంటూ విద్యార్థులకు శిక్షణ ఇస్తూ సైన్స్ యందు శాస్త్రీయ వైఖరి కలిగించడానికి ప్రయత్నం చేస్తాను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో మరి జిల్లాలో ఉండేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా అంటే సైన్స్ గానీ మ్యాథ్స్ గానీ భౌతిక రసాయన శాస్త్రము జీవశాస్త్రము సాంఘిక శాస్త్రం అందరు ఉపాధ్యాయులు ఫోరమ్స్ ద్వారా స్ట్రెంగ్తన్ చేస్తా ఉన్నారు సార్, టీచర్స్ ను అటు పిల్లల లోపల ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మరి మీరు ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహంతో నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా మన యొక్క ఎగ్జిబిట్స్ వెళ్ళడం జరిగింది సార్. మీ యొక్క ఆశీర్వాదంతో మరి మీరు చాలా కాలంగా మీరు ఇస్తున్నటువంటి ఏదైతే నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఉందో ఆ దిశగా మా సార్లందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజు కార్యక్రమం లోపల మనందరికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డిఓ శ్రీ గోవిందరాజుల సార్ గారికి కూడా చక్కటి స్ఫూర్తినిచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సైన్స్ శాఖ జిల్లా సైన్స్ శాఖ పక్షాన అట్లాగే మరి జిల్లా సైన్స్ ఫోరం పక్షాన అందరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే సార్ మరొక వ్యక్తి ఇక్కడ మనకు శ్రీనివాస్ గారు సార్, కందికొండ శ్రీనివాస్ గారు. మరి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా మనకి ఒక టెక్నికల్ టీమ్ లాగా మనకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. జిల్లా మొత్తంలో కూడా ఎలాంటి కార్యక్రమాలను మనం తీసుకున్నప్పటికీ మరి వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. సార్ రమేష్ సార్, మళ్ళీ మేము అవసరమైనటువంటి సందర్భం లోపల మరి మీతో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తాం సార్. అంటే సారు మళ్ళీ మనం చెప్పడానికి కొన్ని రెడీగా పెట్టినట్టుంది, ఎవరైనా డౌట్ నెంబర్తో ఒకసారి వేణుగోపాలరావు వేణుగోపాలరావు సార్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారేమన్నా ఒకసారి చూడండి. వేణుగోపాల్ సార్ మాట్లాడండి, డౌట్ ఉంటాయి. ఓకే ఓకే వేణుగోపాల్ సార్. సార్ రమేష్ సార్ ఇక్కడికే కాకుండా మాకు మళ్ళీ మళ్ళీ కూడా టైం ఇవ్వాలి సార్. మీరు ఫ్యూచర్ లో కూడా అవసరం అనుకుంటే మళ్ళీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకుందాము వర్చువల్ లోపల. ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టయితే దాని ద్వారా మళ్ళీ మనం టీచర్లను కొంత మోటివేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ తీరిక టైం లోపలనే మేము మిమ్మల్ని టైం తీసుకుంటాం మీతో, కాబట్టి ఈ టైం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరి పక్షాన మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. అదే సార్, వాస్తవానికి ఏంటంటే మనకి ఈ టెక్నాలజీ వల్ల కొంత తెలియక అవుతుంది, అయినప్పుడు కూడా ఏంటంటే వాస్తవానికి కృష్ణారెడ్డి గారు నన్ను కుతూహల క్యాంప్ అప్పటి నుంచి మే నుంచి నన్ను అడుగుతున్నారు వారు. సో నేను నాకు ఉన్నటువంటి షెడ్యూల్ దొరకకపోయినప్పుడు కూడా ఇప్పటికీ సార్ కోరిక మేరకు ఏంటంటే యాక్చువల్ నాకు నాగుదల నుంచి జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్ స్టార్ట్ అవుతుంది. అయినా కూడా అంటే మీ అందరి అభిమానానికి నేను ఇక ప్రోగ్యం ఏంటంటే ఈరోజు నేను పూర్తి కేటాయించుకొని ఈ రోజు ప్రిపేర్ అవుతూ కృష్ణారెడ్డి గారికి పట్టుదల ముఖ్యంగా. సో అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని కలిగినప్పుడు మా ఎఫ్ఎస్టీ సూర్యపేట డివిజన్, అదేవిధంగా ఎఫ్ఎస్టీ నార్మల్ డివిజన్ బాధ్యత కూడా చక్కగా సహకరిస్తున్నందుకు, ముఖ్యంగా శ్రీనివాసు గారు నాగరాజు గారు మరి ప్రత్యేక మిత్రులు చక్కటి ఏర్పాటు చేసి దీనికి కృష్ణారెడ్డి గారితో పాటు ఇంకా ఉన్నటువంటి బృందము అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సో అందరం కూడా ఏంటంటే నేను మీతో పాటు సార్ మీరు కూడా తప్పకుండా అవకాశం ఉన్నప్పుడు మరి మనము ఫిజికల్ కూడా నేను కూడా మీరు వచ్చేసి పాల్గొంచుకొని మీరు చాలా నేర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సో ఇదే స్ఫూర్తిని మనం కొనసాగించుకుంటూ మన దేవుడు చెప్పారు ఇప్పుడు నిలబడి పెట్టుకోవాలి కార్యక్రమం అని చెప్పేసి తప్పకుండా ఇలాంటివి చాలా అవసరము. సో ఆ రోజుల్లో ఏంటంటే నాకు అదృష్ట భాగం ఉండి అధికారులు చాలా కార్యక్రమాలు పెట్టుకుంటే నేను కూడా కొంచెం ఇంట్లో మోటివేట్ అయ్యే విధంగా రాగలిగాను. మరి ఇలాంటి అవకాశం అందరూ ఉపయోగించుకుందాం, మరి మీ అందరి కృషి కూడా వెళ్ళలేంది. సో తప్పకుండా మనందరం చూద్దాం సార్, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో ఉపయోగంగా మరి మనందరం షేర్ చేసుకున్నందుకు, ఇంకా సమయ భావం వల్ల మనం కొంత పంచుకోలేము. యాక్చువల్ ఏంటంటే మీ నుంచి కూడా కొంత నేను షేర్ చేసుకోవాలనుకున్నాను కొన్ని విషయాలు నేను తెలుసుకోవడం చేసుకోవడం. సో వనరులు పరిమితి కావచ్చు, సమయం కావచ్చు, ఈ విధంగా మనం విర్చువల్ గా అదే ఫిజికల్ గా చాలా బాగుండేది తప్పకుండా చెందాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా విద్యాశాఖ పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. ఎందుకంటే మనకు ముందుండి ప్రోత్సహిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ గోవిందరాజు గారు, మన ఏఎంఓలు సతీష్ గారు, వెంకటయ్య గారు మరియు సూర్య చైతన్య గారు, దాని తర్వాత ఎఫ్పిఎస్సి జిల్లా అధ్యక్షులు శ్రీ నాగరాజు గారు, వీరితో పాటు ప్రతి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మనకి ఈరోజు కోఆపరేట్ చేశారు. కాబట్టి మనం కూడా ప్రతి పాఠశాల నుంచి 5 నామినేషన్లు పూర్తయ్యేటట్టుగా మనం ప్రయత్నిద్దాము. ఎందుకంటే చాలా దూరం లేదు, అక్టోబర్ 15 సమయము. అక్టోబర్ 15 అనేటువంటిది అంత దూరం పెట్టుకోకుండా సెప్టెంబర్ 30 అనేటువంటిది లాస్ట్ డేట్ పెట్టుకుందాము. ఎందుకంటే లాస్ట్ సర్వర్ బిజీ అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి.
కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది అయినా కూడా మీకు దీని పరంగా అంటే టెక్నాలజీ పరంగానే లేకపోతే మరీ తరమైనటువంటి కానీ ఫోన్ చేస్తే తప్పకుండా మీ సమస్యను పరిష్కరించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. కాకపోతే ప్రతి పాఠశాల నుంచి 5 నామినేషన్లు పంపించేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాము. అకౌంట్ల విషయంలో పోస్ట్ ఆఫీస్ కి వెళ్దాము, మరి ఎక్కడ కూడా బయటికి వెళ్ళదు సార్, వేరే బ్యాంకులకు తిరగాల్సినటువంటి అవసరం లేదు, పోస్ట్ ఆఫీస్ వెళ్దాము. కాబట్టి మనం పాఠశాలకు వెళ్ళినప్పుడే మన పాఠశాల 5 విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్టుగా ప్రయత్నం చేద్దాము. 5 విద్యార్థులకు సంబంధించినటువంటి అకౌంట్ మిగతా వివరాలు అన్ని కూడా ఒక ప్రొఫార్మ కూడా పెడతాను. ఆ ప్రొఫార్మలో మీరు ఒకవేళ ఫిల్ చేసుకున్నట్టయితే అప్లోడ్ చేయడం అనేటువంటి చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ అప్లోడ్ విషయంలో ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పండి, ఆ పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చినా కూడా డిఓ ఆఫీస్ లో అయినొచ్చు, లేకపోతే ఎంఈ ఆఫీస్ లో అయినా కూడా ఎంఆర్సీ లో అయినా కూడా ఆ మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్సీ లో కూడా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి సందర్భంగా కృషి చేసినటువంటి ఆయన మన ముఖ్యంగా మరొక మాట, ఏ ఆన్లైన్ ప్రోగ్రామ్ నిర్వహించుకున్నా కూడా మనకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కందికోట శ్రీనివాస్ గారు జిల్లా గణిత ఫోరం అధ్యక్షులు, ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. మరొకసారి రమేష్ అన్న గారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో మా ఉపాధ్యాయులు స్ఫూర్తి నింపినందుకు గాను మీకు నాగర్ కర్నూలు జిల్లా సైన్స్ విభాగం తరఫున ఎఫ్పిఎస్సి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే హీరో పెట్టుకోండి మీరు ఒక మాట ఇప్పుడు చెప్పండి అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వరణాలు.